సౌండ్ చెక్ చెక్ సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ద లెజెండరీ యాక్టర్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ మురళీమోహన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం అంటే యాంకర్ రావడానికి కూడా స్పేస్ లేదు లోపలికి మొత్తం హౌస్ఫుల్ నడుస్తుంది నమస్కారం అండి అలాగే రాధామోహన్ గారికి డిఎస్ రావు గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ఇంకా ఆసేపట్లో బి గోపాల్ గారు ఇలా ఎంటర్ అవ్వగానే మనం మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది సో ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్యలో సముద్ర గారిని అభిమానించే వారి మధ్యలో ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది సో స్టేజ్ కింద చెప్పినవన్నీ ఎలాగో రికార్డ్ అవ్వు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత యాంకర్గా మారుతా పూర్తి స్థాయిలో చంద్రముఖిగా మారినట్టు విశ్వ కూడా వెల్కమ్ హాయ్ విశ్వ సో సీట్లు దొరికిన వాళ్ళందరూ కూర్చుంటే బాగుంటుంది హ్యాపీగా సీట్లున్నా కూర్చోవట్లేదు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేవు వాళ్ళు ఎవరికి చాలా లేవా అండి తెలుస్తుంది కనపడుతుంది దాసన్న కూడా వెల్కమ్ దాసన్న నేను నా చిన్నప్పుడు జర్మనీలో చూసేదండి నన్నే ఇక్కడ చాలామంది చిన్నప్పుడు అంటారు ఇప్పుడు ఇంకా నేనే చిన్నప్పుడు చూసానంటే హ్యాపీ టు గుడ్ టు సీ యూ హియర్ సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బాస్ట్ డైరెక్టర్ బి గోపాల్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము గుడ్ టు హ్యావ్ యూ హియర్ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో ఇంకాసేపట్లో బి గోపాల్ గారు అండ్ మురళీమోహన్ గారు రాధామోహన్ గారి చేతుల మీదుగా రామ జన్మభూమి టీజర్ లాంచ్ వేడుకని మనం జరుపుకోబోతున్నాము అండ్ సముద్ర గారిని కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే అందరు కూర్చోవాలి దయచేసి మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం ఓకే సో యా అయితే ఇక్కడ హీరోని పోస్టర్లో చూస్తే గన్ పట్టుకొని కనిపిస్తున్నా కూడా రామ జన్మభూమి అని శ్రీరాముడి పేరుతో వచ్చింది కాబట్టి జై శ్రీరామ్ అందామా ఒకసారి జై శ్రీరామ్ అని ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం జై శ్రీరామ్ ఎస్ ఎక్కడ విన్నా రామనామే వినిపిస్తూ ఉంది అయోధ్య యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ విన్నా రామనామే వినిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా రామజపమే జరుగుతూ ఉంది సో అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అత్యంత అద్భుతంగా సో ఆ రాముడి గురించి ఆఫ్కోర్స్ మనందరికీ మార్గదర్శకుడు సో మానవాళికి మార్గదర్శకుడు శ్రీరామచంద్రుడు మరి అలాంటి రాముడి మీద ఆ పేరుతో రామ జన్మభూమి అంటూ ఒక మంచి టైటిల్తో సముద్ర గారు మళ్ళీ బ్యాక్ వచ్చారని చెప్పాలి సో సముద్ర గారికి సాధారంగా మళ్ళీ మేము స్వాగతం పలికేస్తున్నాం ఎందుకంటే ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలని వారు మనందరికీ అందించడం జరిగింది తెలుగు చలన చిత్రసీమ విజయాలలో ఆయన కూడా ఆయన పాత్ర వహించడం జరిగింది సో అందులో సింహరాశి అయిన శివరామరాజు అయినా సో పంచాక్షరి అయిన మహానంది అయిన రాధామోహన్ గారు ప్రొడ్యూసర్గా ఉన్న అధినేత అయిన ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలని సముద్ర గారు దర్శకత్వం వహించి మనందరికీ అందించడం జరిగింది ఈసారి రామ జన్మభూమి ఆయనే స్వయంగా సముద్ర మూవీస్ బ్యానర్ ద్వారా ప్రొడ్యూసర్గా ఉండి డైరెక్టర్గా ఉండి అండ్ ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు అయితే ఈ చిత్రానికి సంగీత సంగీతాన్ని సమకూర్చారు రవిశంకర్ గారు ఇప్పుడే ఆయన చెప్పడం జరిగింది నాకు డెఫినెట్గా ఆయన జర్నీ కూడా చాలా చాలా మంచి ఎనిమిదిలో సముద్ర గారి సినిమాతో చండీతో జర్నీ స్టార్ట్ అవ్వడం జరిగింది దాని తర్వాత సర్కా అమితాబ్ బచ్చన్ గారితో చేశారు అండ్ ఇక్కడ ఆఫీసుల్లో నాగార్జున గారితో పనిచేశారు అండ్ శివరాజ్ కుమార్ గారితో పనిచేశారు మళ్ళీ ఈ చిత్రానికి పనిచేయడం జరిగింది అసోసియేషన్ మళ్ళీ ఒకసారి ఆ కాంబో మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుందని చెప్పాలి అండ్ ఈ చిత్రం ద్వారా మనందరికీ సరికొత్తగా మనందరి ముందుకి అలాగే తెలుగు చల్లన చిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు జై సిద్ధార్థ్ సో జై సిద్ధార్థ్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పేస్తున్నాము అప్పుడు రాముడు బాణాలతో యుద్ధం చేసి చెడుని అంతం చేస్తే ఇప్పుడు ఇక్కడ హీరో ఈ పాత్రలో గంతో అంతం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది డెఫినెట్గా సో ఇక్కడ కూడా ధర్మో రక్షతి రక్షిత అంటూ ఉంటారు ధర్మాన్ని రక్షించడం కోసం మరి తన వంతు సహాయం ఎలా చేస్తున్నాడు హీరో అనేది మనం డెఫినెట్గా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మనల్ని పలకరించినప్పుడు మనం చూడాలి అండ్ అలాగే శ్రీరాధ ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారనమాట ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చూస్తే ఇంకొన్ని వివరాలు దేశాలు మనకి తెలుస్తాయి కాబట్టి సో ఫస్ట్ మనం టీజర్ చూసేద్దాము అండ్ ఐ రిక్వెస్ట్ ఆ టీజర్ కోసం నేను మన మోహన్ గారిని అండ్ అలాగే బి గోపాల్ గారిని రాధామోహన్ గారిని సో ఒకసారి మైక్ ఇస్తే అక్కడ సార్ మీరు రామ జన్మభూమి టీజర్ లాంచ్ అంటే మనం టీజర్ని చూసేద్దాం ముందుగా రాధామోహన్ గారు యా మీరు ఎక్కడుంటే అక్కడికే మేము కెమెరాస్ తీసుకొచ్చాము మీరు అక్కడి నుంచే చెప్పేచ్చు మురళీమోహన్ గారు సేమ్ అలానే రామ జన్మభూమి సో మరి ఆలస్యం చేయకుండా టీజర్ ని చూసేద్దాం మనం ప్లే ద టీజర్ ఆఫ్ రామ జన్మభూమి One and only king, the real face of Dharma, Lord Sri Ram, one and only God, Jai Sri Ram. One and only king, the real face of dharma, Lord Shri Ram. One and only God, Jai Shri Ram.

అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అమేజింగ్ ఆఫ్ కోర్స్ సముద్ర గారి డైరెక్షన్ గురించి మాట్లాడే అంత వయసు అనుభవం నాకు లేదు అండ్ యా మరొకసారి కంగ్రాచులేషన్ సముద్ర గారికి చాలా చాలా మంచి డైరెక్టర్ అండ్ చాలా మంచి మనిషి కూడా ఆయన అండ్ ఈ చిత్రంతో చాలా మంచి విజయం ఆయన అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండ్ మ్యూజిక్ దీనికి చాలా మెయిన్ పిల్లర్లా అనిపించింది నాకు సంగీతం సూపర్గా అనిపించింది బంప్స్ వచ్చాయి అండ్ ఎస్పెషల్లీ లాస్ట్లో వచ్చింది భారత్ ద కింగ్డమ్ ఆఫ్ రామా అని చెప్పి అఫ్ కోర్స్ యునైటెడ్ కింగ్డమ్స్ ఇట్లా అని మాట్లాడుతూ ఉంటాం మనం కింగ్డమ్స్ గురించి బట్ నిజంగానే మన దేశం రాముడి కింగ్ అన్నమాట సో అది చాలా చాలా బాగా అనిపించింది ఆ లైన్ అండ్ సూపర్ సముద్ర గారు అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫిల్మ్ ఈగర్లీ వెయిటింగ్ యా వన్ స్పానింగ్ అయిపోతే ప్లీజ్ లెట్ మీ నో ఓకే ఓకే మామూలుగా అయితే ఫోటో ఆప్ కోసం మనం పిలిచేస్తున్నాం ఇప్పుడు కాకపోతే కొంతమందిని మాట్లాడి చేసిన తర్వాత మనం ఫోటో ఆప్కి వెళ్దాము బికాజ్ అందరినీ కలిపి ఎక్కువసేపు మనం ఎక్కువ మంది నుంచి చూడడం అందరినీ పిలిచి కష్టం కాబట్టి సో ఫస్ట్ మనం టీం నుంచి కొంతమందిని నేను ఇన్వైట్ చేసేద్దాం అనుకుంటున్నాను వేదిక మీదకి ఈ చిత్రం ద్వారా మనందరు ముందుకు వస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్తో సో అందులో ముందుగా ఐ రిక్వెస్ట్ దాసన్న ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ మిమ్మల్ని వేదిక మీద రాసిందిగా స్వాగత మీరే దాసన్న ఒకటోసారి రెండోసారి మీరే అది కధీర్ ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ సైదులు ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే ఆదిత్య దశరథ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుందాము రెండు వేరు వేరు పేర్లు ఇది ఆదిత్య అండ్ దశరథ గారిని ఇద్దరిని కూడా అండ్ అలాగే కామేష్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము ఓ ఆదిత్య గారికి తెలుగు మీరు అలా ఆశ్చర్యపోయారా ఓకే మీరు రావట్లేదు ఏంటని నేను ఆశ్చర్యపోయాను ఒక నిమిషం ఒక మైకివరా సో ముందుగా దాసన్న గారితోనే మొదలు పెట్టాలి ఎందుకంటే ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు యాంకరింగ్ నేను పుట్టక ముందే సో వారిని పుట్టకముందుకండి మేడం నేను పాకే టైంలో మీరు జమినీ టీవీలో వచ్చేవాళ్ళు మాట్లాడండి అంటే తమ్నయులు కోసం అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పాల్సి వస్తుంది ఓకే ఓకే పెద్దలందరికీ నమస్కారం గోపాల్ గారికి మురళిమోహన్ గారికి పెద్దలు రాధామోహన్ గారికి డిఎస్ రావు గారికి అలానే మేకమే మన సార్ గారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మురళీమ గారు చెప్పారు ఇది జయశ్రీరామ్ ఒక్కోసారి అన్నది అన్నారు అందుకని ఆయన దృష్టిలో పెట్టుకొని మూడు సార్లు చెప్పడం జరిగింది పోతే టీజరు చాలా బాగుంది కొంచెం ఇకపోతే సముద్ర గారు అసలు ఆ మ్యూజిక్ కూడా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ సినిమా టీజర్ ఎంత బాగుందో ఆ జీ శ్రీరామ్ దయ వల్ల సినిమా కూడా సూపర్ టూపర్ హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ కదీర్ గారికి యా కదిర్ గారు ఆయన మాట్లాడారా ఆయన మాటలు మీ మాటలు కూడా విందాం అందరికి నమస్కారం అండి ఏం చెప్పినా మైక్ కొంచెం దగ్గరగా పెట్టుకొని చెప్పరా అందరికీ నమస్తే అండి నాకు అవకాశం ఇచ్చిన సముద్ర గారికి సారీ ఫస్ట్ టైం సారీ మాట్లాడకూడదు నాకు కూడా అంతే అండి నాకు ఇంతే నవ్వాల్సిన ఉంటుంది ఎప్పుడైనా కూడా సో థ్యాంక్ సో మచ్ మీరు సక్సెస్ మీట్లో మాట్లాడుతురు నెక్స్ట్ మైక్ యా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి మురళీమోహన్ గారికి బి గోపాల్ సార్కి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సముద్ర గారు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంతమంది ఆయనకి ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అండి రామజన్మభూమి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క యుగంలో భారతదేశం రాముడి యొక్క మూలాలు విశిష్టత వాటిని గురించి దేశం మొత్తం ఇప్పుడు పరికించి ప్రపంచ దేశాలు కూడా ఏంటి అని జరుగుతుంది ఏంటి అనేది భారతదేశంలో అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణము అదిగాక ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ఈ టీజర్ని లాంచ్ చేయడం అనేది కూడా గొప్ప సదావకాశంగా నేను భావిస్తూ సముద్ర గారు పడేటువంటి కష్టాన్ని ఆయనకి భగవంతుడు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరీ ఓకే మాట్లాడిన అందరికీ నమస్కారం అండి సముద్రం గారి ఈ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ సినిమా సక్సెస్ అవ్వాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యా ఆర్ ఇ టూ థ్యాంక్ టు సముద్ర సర్ఫర్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ద రామ్ జన్మభూమి టీమ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లాస్ట్ కి పంపిస్తే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్న ముందు ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఫస్ట్ టైము నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సముద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి అట్లాగే జన్మభూమి అంటే రాముడు నడయాడిన భూమి దీన్ని సక్సెస్ఫుల్గా రామ జన్మభూమి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే హీరో జై సిద్ధార్థ గారికి కూడా మంచి అవకాశాలు రావాలి అందరు కూడా సక్సెస్ఫుల్గా ఈ మూవీ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని మళ్ళీ పిలవడం జరుగుతుంది అప్పటి వరకు మీరు వెళ్ళి కూర్చోవలసగా కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారికి కార్యక్రమానికి స్వాగతం స్వాగతం పల్పుతున్నాము వెల్కమ్ దాము గారు అండ్ మరి ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్స్ని ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ఎడిటర్ నందమూరి హరి గారు ఇక్కడ ఉన్నారా సో గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే డిఓపి శ్రీ వెంకట్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము డిఓపి శ్రీ వెంకట్ గారు ఐ రిక్వెస్ట్ ఆంటోద చేసి ప్లీజ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారిని కూడా వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ విఎఫ్ఎక్స్ పనిచేసిన శరత్ గారు ఐ రిక్వెస్ట్ ఆంటోద స్టేజ్ ప్లీజ్ వారిని కూడా వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము నాకు నేను ఇంతమందిని పిలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రమే వేదిక మీద వచ్చారు ఓకే సో ఇప్పుడు ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం వాళ్ళని రమ్మంటాం యా నమస్తే సార్ ప్లీజ్ మాట్లాడండి ఓకే నేను తప్ప ఎవరు మాట్లాడేలా కనిపించట్లేదు ఇక్కడ మాట్లాడండి మీరు హరి గారు స్టేజ్ కోరుకుంటున్నాం నేను ఇందాక సముద్ర గారిని అడిగాను హరి గారు అసలు వచ్చారా అని చెప్పారు చాలా తక్కువ వస్తుంటారు ఉంటారు నందమూరి హరి గారు ఈవెంట్స్కి హరిగారు ఉంటే డెఫినెట్గా ప్లీజ్ వేదిక మీద వస్తుందిగా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము ఇప్పుడు రవిశంకర్ గారు ఒక మాట్లాడతారు పాడతారు అందామనుకున్నాను ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి మురళీమోహన్ గారికి అలాగే గోపాల్ గారికి దామోదర్ గారికి అలాగే డైరెక్టర్స్ బ్యాచ్ అంతా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ రామ జన్మభూమి అంటే ఆ ధైర్యం అటువంటి సినిమా తీయాలని కామన్గా చాలామంది డైరెక్టర్లకు రాలేదేమో సముద్ర గారికి వచ్చింది ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఆయనతో లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఆ రా అంటే నేను ఎక్కువ చెప్పాను అనుకోవద్దు అటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి ఎందుకంటే ఎవరినైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరినైనా ఆయన ఆదరిస్తుంటారు అది చిన్న అని పెద్ద అని ఆయనకుండదు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా కష్టాలున్నా కష్ట ఏదైనా సరే ఫస్ట్ ఆదరిస్తారు ఆయన అందువల్ల అటువంటి సినిమా చేసే ధైర్యం ఆయనకే వచ్చింది అలాగే నేననుకోవడం శ్రీరామచంద్రుడు అప్పుడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడంట మరి అటువంటిది ఇప్పుడు మనం అతను పరిపాలనే కోరుకుంటూ అతను మంచి ధనాన్ని కోరుకుంటూ కేవలం ఐదు సంవత్సరాలు అయితే సరే మనకి ఎవరో కొత్త వాళ్ళు కోరుకుంటున్నాం అది ఎందుకు మనలో మారిపోయామా లేదంటే ప్రజలు మారా పొలిటికల్ లీడర్స్ మారా వ్యవస్థ మారిపోయిందే నాకైతే అర్థం అవ్వలేదు ఎందుకంటే రామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించడం అంటే అన్ని అందరూ ఆయన ఆదరణించడం అంటే అది చాలా గొప్పతనం అలాగే మరి మురళీమోహన్ గారు చెప్పారు అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఇప్పుడు ఈ జై శ్రీరామ్లో ఫస్ట్ జై ఉంది కాబట్టి మన హీరో కూడా జై ఎక్కడ జై సిద్ధార్థ్ కాబట్టి ఇంత మంచి పేరు ముందు ఆ జైతో చూసారా ఇక్కడ అంత మంచి వ్యక్తి మన సముద్ర గారు రామ్ జన్మభూమి అలాగే జై ఇద్దరితో కలిసి ఆ రాముడే ప్రాజెక్ట్ని చేయిస్తున్నాడేమో చూద్దాం కష్టపడుతున్నాం టీం అంతా కష్టపడుతున్నాం అలాగే మా కెమెరామెన్ గారు బాగా చేస్తున్నారా మరి హరి గారి కోసం చెప్పక్కర్లేదు ఆయన చాలా అద్భుతంగా ఎడిట్ చేస్తారు అందరికీ తెలిసిందని చాలా సీనియర్ మరి సార్ అంత మంచి అవకాశం నాకు ఇప్పుడు ఇది నాతో ఆయనతో నాకు చెప్పాలంటే ఆ దగ్గర ఆరోదో ఏడోదో సినిమా కంటిన్యూగా నాతోనే చేయిస్తున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలందరికీ తిరిగి నా నమస్కారాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నందమూరి హరిగారిని ఒక ఆల్ ద బెస్ట్ చెప్పేయాల్సిందిగా సార్ ఎట్లీస్ట్ యాంకర్గా నేను ఏమన్నా నాకు ఏదన్నా అవార్డు ఇస్తారేమో నందమూరి హరిగారితో మాట్లాడించిన అవార్డు నేను అయినా ప్రయత్నం ఒక ఆల్ ద బెస్ట్ అండి లేకపోతే జై శ్రీరామ్ ఇంతకంటే పెద్ద ఆల్ ది బెస్ట్ ఏముంటుంది చెప్పండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గారిని వెంకటారిస్తుందిగా కోరుకుంటున్నాం డిఓపి వెంకట్ గారిని మీరు కూడా ఓకే థ్యాంక్ యర్ ఒక్కదే మాట్లాడుతుందండి వాళ్ళంతా నాకు అదే అర్థమైంది సో ఓకే అలాగే కో ప్రొడ్యూసర్స్లో కాజా గారిని దర్గయ్య గారిని అండ్ కోటేశ్వరరావు గారిని వేదిక రాస్తుంది స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే లైన్ ప్రొడ్యూసర్ వి గోపాలకృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము వి గోపాలకృష్ణ గారిని కూడా వేదిక రాసా కింగ్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పారండి సో ఇందాక నాకు అది ఏంటో నాకు తెలియదు లైన్ ప్రొడ్యూసర్కి ముందు ఆయన మ్యూజిక్ డైరెక్టరా అనేది నాకు ఇప్పుడే తెలిసి తెలియాలి అదే కదా ద కింగ్ ఆఫ్ మ్యూజిక్ చెప్పానండి నేను పేమెంట్ కట్ అవుతుందేమో అని భయం వేసింది అసలే యా ఇప్పుడు ఫస్ట్ మనం ఎవరితో మాట్లాడిద్దాం సార్ మీ దగ్గర నుంచి వద్దాం మీరు అలా మైక్ ఇచ్చేయండి అంతే పెద్దలందరికీ నమస్కారము సముద్ర వారి ఈ రామ డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీస్తున్నారు ఈ సినిమా మంచిగా అయ్యి బ్లాక్ బాస్ట్ మూవీస్ కావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వేదిక నాళింకరించిన పెద్దలందరికీ నమస్కారాలు సముద్ర మూవీపై మన డైరెక్టర్ సముద్ర గారు చేసిన ఈ రామజన్మభూమి మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను వేదిక అలంకరించినటువంటి పెద్దల పెద్దలకి మరియు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అయితే ఇక్కడ సముద్ర మూవీస్ బ్యానర్పై ఈ రామజన్మభూమి అనే టైటిల్ని సముద్ర గారు ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ సినిమా యొక్క ఈ సినిమా యొక్క టోటల్ సముద్ర గారు చెప్పడం జరుగుతుంది ఈ సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ కావాలని సముద్ర గారికి ఒక మంచి హిట్ ఫిలిం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఇప్పుడు నాకు మిర్లీమోహన్ గారు చెప్పడం వల్ల మూడు సార్లు ప్రతిసారి చెప్తున్నాం హ్యాపీగా ఎంత ఇవాళంతా రామనామమే జపిస్తున్నాం మనం చాలా ఆనందంగా ఉంది సముద్ర మూవీస్ నుంచి సార్ రామజను కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా రామజను మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇప్పుడు మన సముద్ర గారిని వచ్చే హీరోలను బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం బొకేస్ అంటే మన ప్లాంట్స్తో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం అండ్ ముందుగా విశ్వ కార్తికేయ ఐ రిక్వెస్ట్ ఆంటు స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే మరొక హీరో కార్తి ఐ రిక్వెస్ట్ ఆంటు స్టేజ్ ప్లీజ్ అండ్ రమాకాంత్ గారిని కూడా వెది రాసిందిగా స్వాగతం పలుకున్నాము అండ్ కృష్ణ మరొక హీరో వారిని కూడా వేదిక రాసినగా స్వాగతిస్తున్నాము సో వీరిని ప్లాంట్తో సముద్ర గారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము సో ఇవాళ మేము ఏం చేస్తున్నాం అంటే హీరోస్ అందరి టీం డైరెక్టర్స్ అందరి టీం ప్రొడ్యూసర్స్ అందరి టీంతో అలా మాట్లాడిస్తున్నాం రమాకాంత్ ఇక్కడే ఉండండి స్టేజ్ మీదే మీరు ప్లాంట్ తీసుకొని వెళ్ళిపోవడానికి కాదు నేను పిలిచింది మాట్లాడడానికి ఓకే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అందరికి నమస్కారం అండి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారం అండ్ వేదిక ముందు నా పెద్దలందరికీ నమస్కారం అండ్ మురళీమోహన్ గారికి హాయ్ అండి మీతో యూజువల్లీ నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను ఫస్ట్ ఫిలం విష్ణు మూవీ విష్ణు గారిది దాంట్లో మీ కొడుకు కింద చేశాను సో ఐంట్ రిమైండ్ జస్ట్ సో చాలా హ్యాపీగా ఉంది ఆ పెద్దలందరినీ కలుసుకోవడం అండ్ ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ తర్వాత నేను టర్న్ అయింది ఫస్ట్ ఫిలిం నా ఫస్ట్ డైరెక్టర్ సముద్ర గారు జైసేన ఫిలిమ్తోనే నేను హీరోగా లాంచ్ అయ్యాను అండ్ అంకిల్ గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్ ఆయన ఆయన డైరెక్షన్ అది ఓకే ఆయన ఆల్రెడీ ప్రూఫ్ డైరెక్టర్ యాజ్ వ్యక్తిత్వం అయితే మాకు ఎంతో నేర్పించారు ఎంతో మా ఎంతో సంస్కారం ఎంతో ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క షార్ట్ గ్యాప్లో కానీ మాకు దొరికిన టైంలో కూడా ఆయన మాకు ప్రతి విషయం కూడా చాలా చెప్పేవారు సో దానికి ఇప్పుడు నేను మా ఫాదర్ అంతా నాకు సపోర్ట్ చేశారు అలాగే నేను సముద్ర గారు కూడా నాకు అంతే మంచి మాటలు చెప్పి సపోర్ట్ చేశారు అట్ ద సేమ్ టైమ్ జై జై సిద్ధార్థ్ హిజ్ జైసైన టైంలో ప్రొడక్షన్ టైంలో తను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అండ్ ఆ టైంలో నాకు మంచి ఫ్రెండ్ అండ్ ఇప్పుడు హీరోగా లాంచ్ అవ్వడం అండ్ జై ఈజ్ ఆల్రెడీ చూస్తే తెలుస్తుంది మంచి కట్అవుట్ మంచి వాయిస్ మంచి ఫిజిక్ అండ్ హీస్ వెరీ గుడ్ బట్ ఇవన్నీ పక్కన పెడితే హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇప్పుడు హాస్పిటాలిటీ కూడా చాలా మంచి హాస్పిటాలిటీ అండ్ ఐ విష్ షో గ్రేట్ సక్సెస్ అండ్ టీజర్ చాలా బాగుంది అండ్ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్ విల్ స్పీక్నాజింగ్ తేజి అలంకరించిన పెద్దలకు మరి పింట్ మీడియా వాళ్ళకు మరి సముద్ర గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలండి మరి జై శ్రీరామ్ అనేది మామూలు విషయం కాదు చాలా గొప్ప దేవుడు ఆ దేవుడిని మనము పూజిస్తున్నామంటే పూజిస్తున్నామంటే చాలా గర్వకాలం విషయం ఇది సముద్ర గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన సినిమాలో చిన్నప్పటి నుంచి క్యారెక్టర్లు చేస్తూ ఉన్నా ఇప్పుడు నాది సముద్రుడు భూమి అని ఒకటి ఆయన పేరు మీద పెట్టి తీయడం జరిగింది ఇది నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండ్ కృష్ణ విల్ స్పీక్ స్పీ గుడ్ వన్ అండ్ ఆల్ సముద్ర గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నా జెట్టి మూవీ రిలీజ్కి కొంచెం ఇబ్బంది పడుతున్న సమయంలో ఒకసారి జై ఒకసారి అంకుల్ని కలుద్దాం అని అని అన్నప్పుడు ఆఫ్టర్నూన్ ఐ థింక్ మేము ఒకసారి సినిమా చూడండి సార్ అని అంటే ఈవినింగ్ అంతా సినిమా చూసి ఒకసారి కలుద్దాం రమ్మని చెప్పారు వెంటనే నా ముందరే సురేష్ బాబు గారు కాల్ చేసి సార్ రెగ్యులర్గా సినిమా లాగా లేదు జెట్టి ఈజ్ ఎ డిఫరెంట్ మూవీ మీరు యూజువల్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు కదా అలా ఉంది ఈ సినిమా సో మీరు డిఫరెంట్గా ఈ మూవీ చూడాలని చెప్తే సురేష్ బాబు గారు వెంటనే అది స్టూడియోకి పంపించండి అని చెప్పి చూ సార్ చూసి అండ్ మెయిన్ టైం మాకు అనదర్ రవి అని ఒక డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయడం జరిగింది సో నాకు వెరీ ఫస్ట్ మూవీ జెట్టి దానికి సముద్ర గారు లైక్ రోల్ ప్లే చేశారు అండ్ కమింగ్ టు జై సిద్ధార్థ్ లైక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై డిస్టిక్ చిత్తూరు సో మేము డ్యాన్స్ క్లాస్ దగ్గర నుంచి లైక్ వీ స్టార్టెడ్ లైక్ ఫైట్స్ కానీ స్టంట్స్ కానీ ప్రతి ఒక్కటి అండ్ కమింగ్ టు ద మూవీ లైక్ ఇతనికి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ వర్క్స్ అని కూడా తెలుసు అండ్ యూజువల్గా హీరో అంటే ఓన్లీ యాక్షన్ కట్ చెప్పి వెళ్ళిపోయేలా కాకుండా ప్రతి ఒక్కటి ఈ ఈరోజు చూసుకునే పరిస్థితి ఉంది సో ఆ విషయంగా చూసుకున్నట్లయితే జై విల్ బీ దేర్ ఫార్ ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సో ఆల్ ద బెస్ట్ జై సో టైటిల్ మేక్స్ లైక్ రియల్ పాజిటివ్ ఫీల్ సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఎవ్రీ వన్ ఇయర్ మురళీమోహన్ గారికి సార్ వన్ ఇయర్ బ్యాక్ మనము ఒకసారి మా బావగారు గల్ల చేదువుతో పాటు మిమ్మల్ని ఒకసారి కలడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ మేము అందరినీ ఇక్కడ చూడము అండ్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండ్ ప్లీజ్ ఈ లైక్ ఈ ఎలక్షన్కి ప్రతి ఒక్కరు మీరు ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఖచ్చితంగా ఎస్ సో అది మన హక్కు మీరు ఒక్క నిమిషం మీరు అలానే ఉండండి నేను మైక్ తీసుకుంటాను మీరు అలానే వేదిక మీదే ఉండండి అండ్ నా ఐ రిక్వెస్ట్ వేదిక మీదకి టీమ్ అందరినీ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఫోటో ఆప్ కావాలి కాబట్టి సో మురళీమోహన్ గారిని మనం కొంచెం తొందరగా పంపిద్దాము ఇంటికి డెఫినెట్గా విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ ముందుగా సముద్ర గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారిని కూడా స్వాగతిస్తున్నాము అండ్ శ్రీ వెంకట్ గారు ఐ రిక్వెస్ట్ జాయిన్ ద స్టేజ్ అండ్ ఎడిటర్ నందమూరి హరి గారిని ఫర్ ఫోటో ఆప్ మరొకసారి వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము అండ్ కో ప్రొడ్యూసర్స్ అందరినీ కాజా గారిని దర్గయ్య గారిని కోటేశ్వరరావు గారిని వేదన రాసుకు స్వాగతం పలుకున్నాము లైన్ ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే ఈ చిత్రానికి స్టంట్స్ కొరియోగ్రఫీ ఇచ్చిన విక్కీ మాస్టర్ అండ్ రమేష్ గారిని వేదన రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేసిన దాసన్న గారిని అండ్ రిమైనింగ్ అందరినీ కూడా వేదిక రాస్తుగా స్వాగతం పలుకుతున్నాము దాసన్న గారు సైదులు గారు అందరూ కూడా దాసరథ అండ్ కామేష్ ఆదిత్య ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ అలాగే లిరిసిస్ట్ వరంగల్ శ్రీనివాస్ గారిని కూడా వేదము రాసుకు స్వాగతం పలుకుతున్నాము అండ్ విఎఫ్ఎస్ శరత్ గారిని వేదము రాసంగా స్వాగతిస్తున్నాము సముద్ర గారి సినిమా సింహరాశి ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో రాజశేఖర్ గారి సినిమా మనందరికీ తెలిసిందే సో సముద్ సముద్ర గారు ఇప్పుడు దాని పార్ట్ టూ కూడా తీసుకొని వస్తున్నారు సింహరాశి టూ సో వరంగల్ శ్రీనివాస్ దానికి మ్యూజిక్ సమకూర్చబోతున్నారు సో తన్ని కూడా వేదము రాసునిగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే శ్రీరాధ ఈ ఫిలింలో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఓ తను తను రాలేదు సో డెఫినెట్గా నెక్స్ట్ ఈవెంట్లో మనం తను తనను కూడా చూసే అవకాశం దొరుకుతుంది అండ్ హీరో ఇక్కడే ఉన్నారు కదా సిద్ధార్థ్ ఇక్కడే ఉన్నారు సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్స్లో దొరై రాజు గారిని వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే మల్లికార్జున గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము శివనాగు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ ట్రీస్ ప్లీజ్ అండ్ అలాగే డి రాజేంద్ర గారిని వేదికను రాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ముందుకు నడిపించడానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసిన ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము అందులో ప్రసన్న కుమార్ గారు ఇచ్చేశారండి ఉంటే వారిని వేదికను రాస్తుంద స్వాగతం పలుకుతున్నాము అండ్ దామోదర ప్రసాద్ గారిని దాము గారిని వేదికను రాస్తుగా స్వాగతిస్తున్నాము అండ్ అలాగే మరొక ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారిని వేదికను రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము అండ్ రాధామోహన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ వారిని వేదికను రాస్తుందిగా స్వాగతిస్తున్నాము రాజేష్ పుత్రా గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే పంచాక్షరి ప్రొడ్యూసర్ చంద్ర గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ బి గోపాల్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము సో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ మనందరికీ అందించిన డైరెక్టర్ వారు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ అందించిన డైరెక్టర్ వారు సో మరి ఇప్పుడు నాకెంతో ఇష్టమైన నటులు మీకెంతో ఇష్టమైన నటులు తరాలు మారినా జనరేషన్స్ మారినా నాకు తెలిసి ఆయన అందం ఇంత కూడా మారలేదు ఇంచు కూడా మారలేదు అని చెప్పాలి సో ఏ పాత్ర అయినా తనకు అనువుగా మౌల్ చేసుకోగలిగిన వ్యక్తి సో అంతకంటే అద్భుతమైన మనసున్న వ్యక్తి ద లెజెండరీ యాక్టర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మురళీ మోహన్ గారిని వేదికను రాసినగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము సో మోహన్ గారిని ఒక్క ఫోటో ఆప్ కోసం అందరూ టీమ్ అండ్ మురళీమోహన్ గారు ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా సముద్ర గారు హీరో గారు ద టీమ్ మురళీమోహన్ గారు దాము గారు బి గోపాల్ గారు బి గోపాల్ గారిని కూడా ప్లాంట్తో వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను యా ఓకే అండి కొంచెం అందరూ బ్యాక్ వెళ్ళండి షా ఒకసారి కొంచెం అంతా బ్యాక్ వెళ్ళండి కొంచెం క్రాస్గా ఒక్క ఫోటో ఆప్ కోసం సముద్ర గారిని మధ్యలోనే ఉండాల్సిందిగా కోరుకున్నాం రిమైనింగ్ ఆ సైడ్ ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళండి కొంచెం సో బాడీ క్రాస్ చేసి నుంచి అండి అండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి సార్ మళ్ళీ మనం ఒక ఫోటోలో ఇలా ఉంటేనే రారు సో కొంచెం ఇంకా వెళ్ళండి సార్ వెనక్కి వెళ్ళండి కొంచెం వెనక్కి వెళ్ళండి యా రిమైనింగ్ వాళ్ళందరూ ఒక్క స్టెప్ బ్యాక్ ఏరా ఒక నిషం అండి ఛానల్స్ ఛానల్స్ అయిపోతే ఒకసారి ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడేసిన టెక్నీషియన్స్ అండ్ అలాగే ఇప్పటివరకు మాట్లాడేసిన వాళ్ళందరూ దయచేసి కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము సో మురళీమోహన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా సముద్ర గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము అండ్ డైరెక్ట్ అండ్ హీరోని కూడా యా ఓకే జై సిద్ధార్థ్ ఓకే సో ముందుగా మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము మురళీమోహన్ గారు మాట్లాడతారు యా మిగిలిన వారందరిని ఒక్క క్షణం కూర్చోవలసిందిగా యా స నమస్కారం అండి నాటికాలకి ముఖ్య అతిథులుగా వచ్చేసిన డాక్టర్ బి గోపాల్ గారికి దమోదర్ ప్రసాద్ గారికి అలాగే చిత్ర దర్శకులు సముద్ర గారికి హీరో జయ సిద్ధార్థి గారికి మిగిలిన టెక్నీషియన్స్కి అందరికీ అందరికీ నా హృదయపర్గ నమస్కారాలు చాలా సంతోషంగా ఉందండి సముద్ర గారు చెప్పగానే టైట్లు వినగానే నాకు చాలా చాలా బాగా అనిపించింది రామజన్మభూమి అనగానే ఏదో చెప్తున్నారు ఇందులో రామజన్మభూమి అనే దాంట్లో అనేది ఒక ఇంట్రెస్ట్ ముందు క్రియేట్ అయింది అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకోవడానికి చాలా చాలా కారణాలు కనపడతాయి ముఖ్యంగా చెప్పాలంటే సముద్ర గారు కొంతమంది చూడటానికి చాలా డాప్సర్గా ఉంటారు విషయం ఉండదు కొంతమంది చూడటానికి అసలు మామూలుగా సామాన్యమైన వ్యక్తులు ఈయన డైరెక్టర్ ఏంటి అంటే ఈయన డైరెక్టర్ అన్నట్టుగా ఉంటారు కానీ ఎన్ని హిట్ సినిమాలు తీశారు ఎంత అద్భుతమైన సినిమాలు తీశారో మనకు తెలుసు అలాగే జై సిద్ధార్థను కూడా ఈ మధ్యనే కలిశాను చాలా బాగున్నాడు మరి డేస్లో మనూర్ పాండవులు చేసినప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఏం ఫీల్ అయ్యాను నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ వచ్చాను ఎందుకంటే యాంగర్ యాంగ్ మ్యాన్గా చాలా కరెక్ట్గా ఉన్నావు పర్సనాలిటీ బాగుంది పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని అనుకుంటున్నాను ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇవాళ రోజున భారతదేశం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు రామజన్మభూమి ఎన్నో ఏళ్ళగా అక్కడ రాముడి దేవాలయం అనేది లేకపోయి చాలా గొడవలైన అయిన తర్వాత చివరికి మోడీ గారి ఆధ్వర్యంలో రామ జన్మభూమిలో రామాలయం అద్భుతంగా నిర్మించారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది ఎంత హడావుడిగా వెళుతున్నారు చెప్పడానికి వెళ్ళేదు రోజు తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తున్నారో రామజన్మభూమిలో కూడా అంతమంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తే మన సినిమాల్లో కూడా రాముడో కృష్ణుడో భీముడో ఆంజనేయ ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సినిమాలని మనం చాలా సక్సెస్ చేసాం మొన్ననే జై హనుమాన్ హన్ మ్యాన్ అది కూడా పెద్ద హిట్ అయింది మరి ఈరోజు ఇది కూడా రామ జన్మభూమి కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది అనే దానికి చాలా కారణాలు కనపడి టీజర్ చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే శ్రీరాముడికి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది అలాగే రామ జన్మభూమికి ఈ సముద్ర గారికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది సముద్రం మీద వారధ కట్టే ఆయన లంకకు వెళ్ళి సీతాదేవిని కాపాడుకొని వచ్చారు మరి ఈ జ రామ జన్మభూమిని ఒక నిర్మాతగా దర్శకుడుగా మరి స్క్రీన్ ప్లే రైటర్గా అన్ని రకాలుగా అన్ని విభాగాల్లో కూడా ఉండి ఒక మంచి సినిమా తీస్తున్నారని అనిపించింది మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చేసాడు డైరెక్టరు వలసనన్నీ కూడా హిట్స్ మీద హిట్స్ వచ్చేస్తాయి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక కొత్త హీరోలు కొత్త జనరేషన్ కావాల్సిన అవసరం ఎంత అయినా ఉంది వాళ్ళ మేమందరిదే ఓల్డ్ స్టైల్ అయిపోయింది మా అందరిది పాత రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న హీరోలు మేము ఇవాళ రోజులంతా కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు కావాల్సి వచ్చింది వాళ్ళు బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు చాలామంది వస్తున్నారు ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు ఇవాళ మన తెలుగు సినిమా రేంజ్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది మనకు కూడా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ఇవాళ రోజున తెలుగులో ఏ సినిమా మొదలవుతుంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది హిందీ వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు సినిమా బాగుంటే రైట్స్ కొనేసుకుందాం లేకపోతే అందులో మనకి ఏదైనా క్యారెక్టర్ పిలిస్తే క్యారెక్టర్ బిల్లు వేసేద్దాం అనే ఇదిలో అన్నిటికంటే కూడా ముందుకు వచ్చేస్తారు ఇవాళ హిందీ హీరోలు కూడా దాని మూలంగా ఒక మంచి అవకాశం ఉంది వరల్డ్ వైడ్గా సినిమా అంతా రిలీజ్ అయిపోతుంది ఈ విధంగా సక్సెస్ విపరీతంగా పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కూలక్షంగా దాని గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి మాత్రం టీజర్ చూసిన దాని మీద కానీ మరి సముద్ర గారు మళ్ళీ యాక్షన్లోకి వచ్చేసారనే దాని గురించి కానీ శ్రీ సిద్ధార్థ మరి హీరోగా అలాగే హీరోయిన్ నుంచి మిగిలిన ఆర్టిస్టులు సెకండ్ హీరోజులు కూడా ఉన్నారు అలా మంచి ప్రొడ్యూసర్ నాలుగు ప్రొడ్యూసర్లు చక్కగా మీకు నిలబడ్డారు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ మురళీమోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా మీకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఒక పిక్చర్ సార్ ఒక ఫోటో మీ ముగ్గురిది ఇటువంటి మైక్ ఇచ్చేసేయండి సముద్రం ఓకే సముద్ర గారిని జయసిద్ధార్థ్ని ఇక్కడ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం మురళీమోహన్ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సర్ అండ్ ఇప్పుడు బి గోపాల్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము డైరెక్టర్ బి గోపాల్ గారిని డైరెక్టర్ బి గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము సో వారి మాటలు విందాము ఇవాళ అండ్ అలాగే దాని తర్వాత ప్రొడ్యూసర్స్ ఇక్కడికి ఇచ్చేసిన చాలామంది ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్ మనకి సక్సెస్ఫుల్ సినిమాలు అందించిన ప్రొడ్యూసర్స్ మాటలు కూడా మనం విందాము సో ఎస్ ఇప్పుడు మనం చూసిన రామ జన్మభూమి ఐదు భాషల్లో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది సముద్ర గారు నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది సో రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు అండ్ వేదిక మీదకి ఎన్నో సక్సెస్ఫుల్ సూపర్ సూపర్ డూపో హిట్స్ మనందరికీ అందించి బ్లాక్ బస్టర్స్ని అందుకున్న బి గోపాల్ గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు అందరికీ నమస్కారం రామజన్మభూమి టైటిల్ అద్భుతమైన టైటిల్ నాకు చాలా నచ్చిన టైట్లు రాముడి పేరు తలుసుకుంటేనే ఎంతో పవిత్రత వస్తుంది అట్లాంటిది రామజన్మభూమి టైటిల్ పెట్టి మా సముద్ర తీసినాడు గ్రేట్ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి చాలా పెద్ద హిట్ అవ్వాలి మురళీమోహన్ గారు బాగా చెప్పారు మొన్ననే జై హనుమాన్ తెలుగులో హిందీలో అన్ని చోట్ల పెద్ద హిట్ అయింది అలాగే కూడా ఈ జన్మభూమి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సముద్ర రైటర్ డైరెక్టర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా చాలా సూపర్ హిట్ సినిమాలు తీశాడు మా సముద్ర నాకు కూడా రాజశేఖర్ గారి కోసం ఒక సబ్జెక్ట్ కూడా చెప్పాడు అట్లా మంచి టెక్నీషియన్ మంచి డైరెక్టరు ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ సముద్ర అలాగే జై సిద్ధార్థ మంచి పర్సనాలిటీ చాలా బాగున్నాడు ఈ సినిమా హిట్ అవ్వాలి ఇంకా చాలా సినిమాలు చేయాలి గాడ్ ప్లస్ యూ గాడ్ ప్లస్ అలాగే ఇక్కడున్న ఈ సినిమాలు యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ అందరికీ టెక్నీషియన్స్ కెమెరామెన్ ఎడిటర్ హరి గారు మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారు అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వి గోపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ గోపాల్ గారు ఒక్క నిమిషం ఒక పిక్చర్స్ మీ ముగ్గురిది థ్యాంక్ యూ వి గోపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దైవెంట్ సో ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం ముందుగా ఐ రిక్వెస్ట్ సో దామోదర్ ప్రసాద్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే డిఎస్ రావు గారిని వేదిక ఆహ్వానం పలుకుతున్నాము అండ్ రాధా మోహన్ గారు ఐ రిక్వెస్ట్ వేదిక మీద రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము సముద్రగాథతో అధినేత అన్న చిత్రాన్ని అందించడం జరిగింది ఎన్నో మంచి చిత్రాలతో మనందరినీ పలకరించారు రాధామోహన్ గారు అండ్ అలాగే రాజేష్ పుత్ర గారిని కూడా వేదికను కోరుకుంటున్నాము పంచాక్షి ప్రొడ్యూసర్ చంద్ర గారిని కూడా వేదిక ఓకే సో ముందుగా దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అండి అందుకని సముద్ర గురించి చెప్పాలి మా వాడు అంటే నేర్లేకపోయిందా తెలియదు కానీ మెడ్రాస్ టైం నుంచి ట్రావెల్ మాది థర్టీ టూ ఇయర్స్ అయిపోయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎమ్ టుడే మల్టీ టాలెంటెడ్ మురళీమో గారు చెప్పినట్టు నువ్వు గోపాల్ గారు చెప్పినట్టు అన్ని శాఖల్లోనూ ఎంతో కొంత మావాడు ఎనీవేస్ రియలీ హ్యాపీ ఫర్ సముద్ర నేను ఫోన్ చేసుకుంటే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అండ్ అతని సక్సెస్ ఎక్కడంటే అందరూ పవిత్రత గురించి చెప్పారు ఎస్ అది హండ్రెడ్ పర్సెంట్ పవిత్రమైన టైటిల్ బట్ సినిమా కమర్షియాలిటీ కాబట్టి రామ జన్మభూమి ఈ మధ్యకాలంలో అందరి నోట మొత్తం ఇండియాలో అందరి నోట ఆయన పడుతుంది కాబట్టి సో టైటిల్ జనరల్గా సినిమా తీస్తే టైటిల్ ఎట్టా ప్రమోట్ చేసుకోవాలని చూసాం ఈ టైటిల్ ప్రమోట్ చేసుకోవాలంటే పని లేదు ఆటోమేటిక్గా జనాలు ఉండిపోతుంది సో హెయిచ్ అండ్ ఎవ్రీ So a uh, commercial angle, uh, I think you' you're successful in that aspect. so uh, Sahana, I think uh, it will definitely work and he's looking good on the on the poster. wish you all the best God bless and every technician, every artist who has worked for this film the best thanks. థ్యాంక్ యూ దమ్ము గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాధామోహన్ గారిని మాట్లాడుస్తుంది కోరుకున్నాం ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి సముద్ర గారు నా శ్రీ సత్యసాయర్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆయనే అధినేత ఇప్పుడు కూడాను అధినేత సినిమా అందరూ టీవీలో చూసి చాలా మాకు ఫోన్ చేస్తుంటారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ థౌజండ్ నైన్లో రిలీజ్ చేశాము ఆ సినిమా చాలా యాక్చువల్లీ బోల్డ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి పొలిటికల్ బ్యాక్డ్రాపు త్రీ మంత్స్ సెవెన్ డేస్లో ఆ సినిమా స్టార్ట్ చేసి నుంచి రిలీజ్ చేయగలిగాం దానికి కారణం డైరెక్టర్ క్లారిటీ ఆయన రియల్లీ స్పీకింగ్ మే జాన్యువరి సెవెంటీన్త్ ద స్టిల్ రిమెంబర్ ద డేట్స్ జాన్వరి టు స్టార్ట్ చేసి మార్చ్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేశాం ఎందుకంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలని మా తపన కానీ అప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ నైన్త్ అండ్ సిక్స్టీన్త్ పెట్టారు మేము ట్వంటీ సిక్స్టీన్త్ ట్వంటీ థర్డ్ పెడితే మేము ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేయగలిగాం సో అధినేత అనే సినిమా అప్పుడు చాలా కాంట్రవర్షియల్ అన్నమాట ప్రతి వాళ్ళు అడిగారు అధినేత ఏమిటి చిరంజీవి గారు అధినాయకుడు సినిమా చేద్దాం అనుకుంటున్నారు ఆయన చేయకుండా మీతో చేయించుతున్నారా అని మా అందరూ నాకు ఫోన్ చేస్తుండేవాళ్ళు నేను ఊరికే ఉండేవాడిని ఎస్ అని చెప్పేవాడిని కాదు నువ్వు అని చెప్పేవాడిని కాదు సో అప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ సినిమాకి సో త్రీ మంత్స్ సెవెన్ డేస్లో ఒక సినిమా మేము యాక్చువల్లీ భద్రాచలంలో చేశాము ఖమ్మంలో షూటింగ్ చేశాము తర్వాత మలేషియా వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి రెండు పాటలు చేశాము ఇవన్నీ త్రీ మంత్స్ సెవెన్ డేస్ సో అది ఆయన గొప్పతనం యాక్చువల్లీ ఈ కాలంలో నూట పది రోజులు రెండు వందల రోజులు మూడు వందల రోజులు షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి సో డైరెక్టర్గా ఉన్నది ఏంటంటే ఏం చేయాలి క్లారిటీ దానికి తగ్గట్టు అప్పుడు డివోపీ ప్రసాద్ గారు ఉండేవారు ఇక్కడ షూటింగ్ జరుగుతుంటుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ షాట్ అక్కడ అరేంజ్ అనమాట అది ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత టైం సేవ్ చేయగలం ఎంత వేస్టేజ్ తగ్గించగలం అది ఇంపార్టెంట్ అది డైరెక్టర్ క్లారిటీ ఉంటే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు సో అలాంటి వాటిలో ఐ థింక్ నూటికి తొంభై మార్కులు మన సముద్ర గారికి వచ్చు సో ఈ మ్యూజిక్ చూశాను ఇప్పుడు టీజర్లో రవిశంకర్ గారు మ్యూజిక్ ఇచ్చినారు వన్ మినిట్లోనే ఇంత బాగా బీజియం ఇచ్చినప్పుడు ఆ సినిమాలో ఇంకెంత బాగుంటుందని మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాము జై సిద్ధ జై సిద్ధ సో ఇతను యాక్చువల్లీ ఇందాక మురళీ మోహన్ గారు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయనకి ఐ థింక్ ఈజ్ అ లైఫ్ టైమ్ కాంప్లిమెంట్ అచీవ్మెంట్ ఫర్ యూ సో ఐఎమ్ షూర్ ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఎమ్థింగ్ తర్వాత ఆల్ ది క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్ మూవీ చాలా కష్టపడితే అందుకని సినిమా తయారవ్వదు సో యాక్చువల్లీ సినిమా ప్రొడక్షన్ అంటే ప్రతి వాళ్ళ ఇన్పుట్ ఉండాలి ఇది హీరో హీరోయిన్ డైరెక్టరే కాకుండా ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ ప్రతి లైన్ మ్యాన్ ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సినిమా అప్పుడే సినిమా తయారవుతుంది వీళ్ళందరూ కృషి ఫలితమే సినిమా రిలీజ్ అవుతుందన్నమాట సో అందరికీ యాక్చువల్లీ నేను బెస్ట్ ఆఫ్ లెక్ చెప్తున్నాను రామజన్మభూమి టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎస్టానిషింగ్ టైటిల్ ఆ టైటిల్ అతనికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఐడియాతోనే సక్సెస్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్ అనిపిస్తుంది అనమాట సో మంచి టైటిల్ సో తర్వాత మీ కో ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ వీళ్ళందరికీను ఆల్ ది బెస్ట్ అండి మీకు ఎందుకంటే సినిమాలో ప్రొడక్షన్లు మీరు వస్తున్నారు సో మీరు ఇంకా సినిమాలు తీస్తూనే ఉండాలి సముద్ర లాంటి వాళ్ళు డైరెక్టర్లు మీరు సపోర్ట్ ఇస్తూ ఉండాలి సో ఆల్ ది బెస్ట్ ది హోల్ టీమ్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధామోహన్ గారు డిఎస్ రావు గారిని మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ సార్ రామ జన్మభూమి సముద్ర గారి చిరునవ్వుతోనే థియేటర్ ఫుల్ అయింది మరి జన్మభూమి ఇప్పుడు ట్రైలర్ చూసాము ట్రైలర్ చాలా బాగుంది ఇదే విజన్ మార్కెట్లోకి వెళ్తే సినిమా రిలీజ్ కూడా థియేటర్స్ ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సముద్ర గారు ఆయనకి నిజంగానే అందరు చెప్పినట్లు శత్రువులు ఉండరేమో ఆయన చిరునవ్వే అందరినీ ఆయనకి నాకు కూడా అనిపిస్తుంది పది కోట్లు ఇచ్చినా కూడా ఏ వ్యాపారం చేయడు వచ్చి సినిమాలోనే పెడతాడు పాగొట్టినా సంపాదించినా అంటే డెడికేటెడ్ సినిమాకి ఆయన లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ప్రధానంగా చెప్పుకోవచ్చు కొన్ని సినిమాలు చూస్తున్నాం కదా వచ్చిందా పోయిందా లేకుండా సినిమానేది వేస్తుంటాం ఎనీహో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ హీరోకి కంగ్రాట్స్ టీమ్ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీఎస్ రావు గారు పంచాక్షరి ఫిలిం ప్రొడ్యూసర్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము గుడ్ ఈవినింగ్ వేదిక మీద ఉన్న పెద్దలకి విచ్చేసిన సోదరి సోదరు ప్రాంతీయ మిత్రులకి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా నేను ఒక మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఒక సినిమా తీయాలి ప్రొడ్యూసర్ నవ్వాలని చాలా కోరిక ఉండేది అప్పుడు అందరు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి నాకు ఒక సినిమా చేసి పెడతావా నాకు ఒక సినిమా చేసి పెడతావా అంటే డైరెక్టర్లు అందరూ ఇతను మేకప్ ఆర్టిస్టు ఇతను ప్రొడ్యూసర్ ఏంటి మనం సినిమా చేయటం ఏంటి ఇట్లా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు టైంలో ఒకసారి సముద్రాలను కనపడి అలా అనుకుంటున్నానంటే అదేంటన్నా షోర్ తప్పకుండా చేస్తాను అన్న తర్వాత నాకు పంచాక్షర సినిమా ప్రొడ్యూస్ చేయటం అయింది ఎవరో రాని ఒక మేకప్ ఆర్టిస్టు ప్రొడ్యూసర్ ఏంటి అనుకున్న టైంలో సముద్ర నా భుజం తట్టి సినిమా చేసి ఈరోజు నన్ను నిలబెట్టాడు చాలా గొప్ప వ్యక్తి సముద్ర కల్లా కప్పటం లేని మనిషి ఇండస్ట్రీలో ఎవరన్నా డైరెక్టర్లో ఉన్నారంటే చాలామంది ఉండొచ్చు వాళ్ళలో సముద్ర ఒకడు సీఈ్ గ్రేట్ గ్రేటు అందుకనే జై సముద్ర ఈ సినిమా పనిచేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ శంకను తలుచుకుంటూ రామజన్మభూమి సక్సెస్ అవుద్ది సక్సెస్ మీటింగ్ మళ్ళీ వస్తాను ఈ మాట మళ్ళీ చెప్తాను సముద్ర సక్సెస్ అవ్వాలను నేను మంచితనం నేను కాపాడద్ది ఎందుకంటే నువ్వు చాలా కాపటం లేని మనిషివి ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా లేదన్నా ఈ టైంలో ఫినిష్ చేయాలన్నా లేదు లొకేషన్ ఇదిగే చేయాలన్నా అంటే చాలా కంఫర్ట్ఫుల్ డైరెక్టర్ నా దగ్గర డబ్బు లేదయ్యా నేను ఇక్కడే చేయగలను అంటే అలాగే అన్నయ్య అక్కడే చేద్దాం సో దొరకడు నాకు తెలిసి అంత కంఫర్టబుల్ డైరెక్టరు ఈ రోజుల్లో దొరకరు ఎవరైనా ఉంటే ఫ్యూచర్లో చూద్దాం ఓకే ఎనీ రామజన్మభూమి సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలని మంచు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడ సెలవు తీసుకుంటా పంచాక్షరి టూ చేయబోతున్నావు నెక్స్ట్ చెప్పేసావా నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెబుదాం అనుకున్నాం బట్ సముద్రం చెప్పేశాడు కాబట్టి ఆమె జన్మకి నెక్స్ట్ జై శ్రీరామ్ ఆల్రెడీ వాడు చేశాను మాధవేమొస్తున్నా కళ్ళు బయర్లు కామిని అయినా మన పిచ్చి ఏంటంటే మనం ఎంత సంపాదించినా సంపాదించకపోయినా మనకు తెలిసిన వృత్తి ఒకటే సినిమా తీయటం సినిమా తీయటం సినిమా తీయటం ఇవాళ తిన్నావా రేపు లేదా మన వస్తుందా రాదా అనేది కూడా చూడవు మరి ఈ కళకి ఇలా అంకితం అయిపోయిన దాంట్లో మనం ఏం చేయలేము చాలామంది అయిపోయిందనుకుంటారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పోయారు ఇవన్నీ మనకి మామూలే మీ అందరికి తెలిసిందే ఇదేం పెద్ద విషయం కాదు ఒక సినిమా పోద్ది ఒక సినిమా వస్తుంది బాగున్నాం అయితే ఏంటంటే అయిపోయింది అనుకున్న వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవద్దు మళ్ళీ పడినా గెలుస్తాం ఈ తల్లి పడిపోయాం అనుకున్నా మళ్ళీ ఏదో రోజు గెలుస్తాం ఇదే ఇదే మంచి వేదిక అండి రామ జన్మభూమి భూమి కంటే మంచి వేదిక ఏముంటుంది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండ్ ఇప్పుడు రాజేష్ పుత్ర గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం మరొక వేదికని అలంకరించిన పెద్దలకు విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు మరి ఈరోజు సముద్ర గారు ప్రొడక్షన్లో మరి ఈ సినిమాని రామజన్మభూమి మంచి సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలి ఆయనకి మంచి డబ్బులు రావాలి ఈ సినిమా మరి ప్యాన్ ఇండియా రూపొందుకుంటుంది ఇప్పుడే మరి ఐదు లాంగ్వేజీల్లో తీస్తున్నారు ఆయన మరి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి దీన్ని సక్సెస్ఫుల్గా మరి ఇక్కడికంటే కూడా మన హిందీలో ఈ టైటిల్ చాలా స్పీడ్గా వెళ్తుంది హిందీలో కూడా మరి బాంబాయిలో కూడా మరి తొందరగా మంచి ఈవెంట్ పెడితే అక్కడ నుంచి అడ్వాన్స్లు రావడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి మరి సక్సెస్గా కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన ఈ అవకాశం లేదండి సముద్ర గారు ఆయన హార్ట్ఫుల్గా తీస్తున్నారు ఇది కాంప్రమైజ్ గారు ఆయన ఒక్కటేంటంటే ఇవాళ ఒక పది కోట్లో మొదలు పెడితే ఆయన తీయాలంటే మినిమం ఓ పదిహేను కోట్లు అవుద్ది దానికి రెడీ అయితేనే మనం ఆయనతో సినిమా చేయాలి ఇప్పుడు ఈ ఈ రామ జన్మభూమి కం కనీసం ఒక ఐదు వందల కోట్లు ఆయనకి రెవెన్యూ వచ్చేస్తుంది డోంట్ వెరీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తే మాత్రం ఆయన ఐదు వందల కోట్లు మళ్ళా తెలుగు ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ నుంచి ఇది బ్లాక్ బాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది మరి అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము ఒక ఫోటో తర్వాత ఫోటోగ్రాఫర్ సో ప్రొడ్యూసర్స్ అందరితో ఒక ఫోటో ఆప్ సో ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం దామోదర్ ప్రసాద్ గారికి రాధామోహన్ గారికి ఎన్ డిఎస్ రావు గారికి చంద్ర గారికి రాజేష్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు డైరెక్టర్స్ అందరినీ వేదిక మీదకి పిలుద్దాము సో సో ముందుగా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్స్ అందరినీ కూడా ప్లాంట్తో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము సముద్ర గారిని హీరో గారిని అండ్ ఎస్ ముందుగా ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని వేదిక మీద రాసిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే డి రాజేంద్ర గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ శివనాగు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ మల్లికార్జున గారిని డైరెక్టర్ మల్లికార్జున గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే మరొక డైరెక్టర్ దొరై రాజు గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే కృష్ణ గారిని వేదిక రాసి స్వాగతం పలుకుతున్నాము బాబు గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ ఓకే ముందుగా ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఓకే అందరికీ నమస్కారం అండి సముద్ర వన్ ఆఫ్ ద మై జాన్జిగరీ వీడు పొట్టుడు కానీ మొత్తం చూసరికి అందరు గట్టి తీసుకొచ్చాడు అందరు గట్టు వచ్చారు సముద్రంలో ఏదిన ఏటికి ఎదురెదినా బయటకు వచ్చి చక్క ఇలా నవ్వుతూ ఉంటాడు అదే తన ఆస్తి అదృష్టం కూడా అది మాకు లేదు మేము ఎప్పుడు టెన్ టెన్షన్ టెన్షన్ పట్టు ఎప్పుడు టెన్షన్ పట్టు సరే అందరూ సినిమా గురించి చెప్పారండి ఒకసారి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇక్కడ వేదిక మీద ఉన్న మేము అందరం ఇప్పటి నుంచో ఇప్పటి నుంచి కాదండి ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి గుంటూరు నుంచి గుంటూరు బ్యాచ్ ఛానల్ అందరూ మంచి ఫ్రెండ్స్ అరమరికలు ఉండు ఈ కథ నేను విన్నాను అసలు ఫస్ట్ టైటిల్ నాకే చెప్పాడు ఫోన్ చేసి అన్న రామ జన్మభూమి ఎలా ఉంది అని ఆరోజు నుంచి రిజిస్టర్ చేశాను అలాగే చేశాను చేసేసానికి చెప్పాడు సరే అండి నేను రామ జన్భమి ప్లేస్కి వెళ్ళాను అంటే ఆ రామ జన్మూమికి కాదు తన షూటింగ్కి తన షూటింగ్ ప్లేస్కి అక్కడ నిజంగా నాకు రామణిమైన అనుభూతి ఎలా వచ్చిందో ఒక్క నిమిషం చిన్న ప్రజెంటేషన్ చెప్తాను నేను మా నారా చౌనా గన్నయ్య ఇద్దరిని రమ్మన్నాడు లొకేషన్కి ఒకసారి వెళితే చాలా కోలాహలంగా ఉంది బయట పోలీస్ వ్యాన్స్ ఉన్నాయి గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయి మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఏదో ఉన్నట్టున్నారా బాబు అనుకున్నాం అది సినిమాలో షూటింగ్ సమ్ హోటల్లో చాలా అంటే గవర్నమెంటు అందరినీ పిలిచి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఎమ్మెల్యేస్ని మినిస్టర్స్ని అందరినీ సీఎంతో సహా అందరూ ఉంటారు చాలా హడవాడు చాలా టెన్షన్గా ఉంటుంది ఇప్పుడు వాతావరణం అనుకున్నాను నేను శివ అక్కడ వాతావరణం ఎలా ఉందంటే అండి నేను చాలా టెన్షన్గా ఉంటాడు మనిషి కోదివే పెళ్లిలాగా ఉంది ఇక్కడ బయటికి సరే నేను శివన్న లోపలికి వెళ్ళగానే మాకు నిజంగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు హనుమంతుడు హనుమంతుడు అంటే మావాడికి హనుమంతుడు దొరైరాజు అన్న రెండు అన్న నిజంగా అండి సీన్ పేపర్ పట్టుకొని చూసుకుంటున్నాడు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు ఎలాగ సేమ్ మళ్ళీ అదే మ్యూజిక్ గుర్తొచ్చింది కొంచెం సేపు సరదాగా సరే ఆ తర్వాత లోపలికి వెళ్ళాం వానర్ సైన్యం కనిపించింది వానర్ సైన్యం అంటే మా సముద్ర అసిస్టెంట్స్ వెంకటేష్ అండ్ మన అతను గుండెడు ఉంటాడు ఆ లావ్గా మహేష్ శర్మ శర్మ సేమ్ మళ్ళీ మ్యూజిక్ అక్కడ స్టార్ట్ అయ్యింది సరే లోపలికి వెళ్ళాం రావణ సైన్యం ఉంది అక్కడ రావణ సైన్యం ఎవరంటే మన ప్రొడ్యూసర్సే ఒక్కొక్కళ్ళు మంచి క్యారెక్టర్లో ఉన్నారు ముఖ్యంగా మా కోటసాగర్ నిండుగా ఉన్నారు ఏరి కోటసాగారు అక్కడే ఉన్నారు అందరూ ఇంటిని పట్టుకొని ఏమన్నా బడ్జెట్ చూసుకుంటున్నారనుకున్నా కాదు డెలై పేపర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నారు ఆ వారిన సైన్యం వారణ సైన్యంతో డిస్కస్ చేస్తూ కూల్గా కనిపించాడు రాముడు మళ్ళీ మ్యూజిక్ ఉంది అక్కడ ఇలాగే ఉంది సరే బాగుంది కదా అంటే కొంచెం మధ్య కొంచెం బయటకు వస్తే లక్ష్మణ్ కనిపించాడు అక్కడ మా గోపి ఆ భోజనాల కార్యక్రమాలు ఏంటి కాల్ ఎవరికి పంపించాలి పేటిఎం ఎవరు చేయాలి గూగుల్ ఎవరు చేయాలి మ్యూజిక్ పని లేదు అక్కడ అంత ఇదే పని తను నిజంగా లక్ష్మణుడే నాకు అలాంటి తమ్ముడు ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యవాడి యు ఆర్ వెరీ లక్కీ ఫెరో ఇదంతా అయిపోయింది బాగుంది కదా అప్పుడు నైంటీ పర్సెంట్ సూపర్గా ఉంది అట్మాస్ఫియర్ నిజంగా రామచర్మంలో లక్ష్మణుడు ఉన్నాడు రావణుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు వాన సైన్యం ఉంది రావణ సైన్యం ఉంది ఏదో మిస్ కొడుతుంది అనుకుంటే సీతకారు ఇక్కడ కరెక్ట్గా ఉదయం వచ్చేసారు అప్పుడే మళ్ళీ మ్యూజిక్ అదే మ్యూజిక్ పోస్తే మళ్ళీ బాగా రిపీట్ అభివృద్ధి అవుతుంది ఆయన ఏంటంటారు నిజంగా ఇట్లా ఉంది ఏంటి అనుకుంటే ఇంకా ఏదో వెళ్తేగా ఉంది అంటే ఇంకొక ఫైవ్ సెకండ్స్లో ఆవడానికి లవ్ కోసం వచ్చేసారు ఇద్దరు పిల్లలు వచ్చేసారు ఆ రోజు గుర్తుందా నిజం అండి నిజం చెప్తాను మీరు మీ అందరూ ఉన్నారు కదా ఆ రోజు అరేం నిజంగా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉంది ఇక్కడ అనుకుంటున్నాం ఇంతే బాగానే ఉంది ఇంకోటి ఇటు పక్క చూస్తే మళ్ళీ షాక్ అయ్యాను రామదాసుడు కబీర్దాస్ ఆ కబీర్దాసు మా కదిరి రూపంలో అక్కడ ఉన్నాడు మళ్ళీ అదొక క్యారెక్టర్ ఉంది ఇక్కడ సరే అందరూ ఉన్నారు బాగా ఇంక వెళ్ళిపోదాం అనుకుంటే లాస్ట్కి వచ్చాడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి లాగా మా వరంగల్ సిరిన్న ప్రత్యక్షం అండి అక్కడ వరంగల్ సీరిన్నా ఒకసారి స్టేజ్ మీదన్నా రండి ప్లీజ్ మీరు మొహం పడతారేంటి మాకు ఎంతో సహాయం చేసి మాకు ఎప్పుడు అన్ని అన్ని వేళ్ళు అన్నదండ మా వరంగల్ సిరిన్న మంచి సింగర్ కాబోయే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రండి ఆల్రెడీ కమిటీ అయ్యాడు సముద్ర చెప్తారు అది సో ఈ విధంగా మర్చిపోయి ఈ సినిమా సాంగ్స్ అన్నీ నేను విన్నానండి తీసుకెళ్ళి నాకు వినిపించాడు ఆల్మోస్ట్ వన్ వన్ హాఫ్ వన్ అవుతుంది చాలా చాలా బాగున్నాయి హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు ఇలా అంతా టోటల్గా మూవీ మయమైపోయింది అక్కడ అందరూ ఉన్నారు ఇంకా నేను ఏదో అరగంట నుండి వెళ్ళిపోతాం అనుకున్న ప్యాకప్ దాకా వెయిట్ చేసా దీనికి శూర్పణక నేను వస్తేమో అని శూర్పణ కోసం వెయిట్ చేసే అంటే ఐటెం గారు ఏమైనా ఉంటారేమో అని శూర్పణక మాత్రం మిస్ అయ్యా ఉందా స్వర్పణ సినిమాలో లేదంట అయితే ఒరిజినల్ రామ్ జన్మభూమి ఓకే చాలా కష్టాలు ఉన్నాయండి సముద్రానికి సినిమా తప్ప వేరే వ్యాపకం తెలియదు చెప్తే నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ రోజుల్లో గుంటూరు గుంటూరు పక్కన ఇరవై ఏడు ఎకరాలు బాగొట్టుకుంటుండే మామూలు మిషన్ కాదు అదే తాగేసో తనలాడు లేదా వేరే వేరే వ్యాపకాలు కాదు ఓన్లీ సినిమా కోసం బాగొట్టాడు మళ్ళీ ఎంతకంత సినిమాలో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎన్ని బాగొట్టినా ఎన్ని చేసినా ఇంట్లో ఆడది సపోర్ట్ లేకపోతే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది అలాంటి నిజంగా ఆ మహాతల్లి మా ఉద్రమ్మ సీతమ్మ లాంటి ఉద్రమ్మ కూడా నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను వాడికి అంత అండగా ఉన్నందుకు అలాగే మా లవకుశలు ఇద్దరికి అలాగే మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎప్పుడు మేము అప్పుడు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ కలుస్తూ ఉంటాం ఈ సినిమా గురించి ఈ సినిమా కాదు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఓకే సముద్ర జై చూశాను ఆ రోజు ఒక సీన్లో నేను ఇదే లొకేషన్ కాదండి మర్చిపోయాను చిన్న సినిమా అనుకుంటారని మీరు చూస్తే అన్ని పెద్ద పెద్ద లొకేషన్స్ అక్కడ కోకాపేట దగ్గర అదొక బీభత్స లొకేషను ఆ హోటల్ ఒక లొకేషను ఎవరో పట్టుకుంటున్నాడు తెలియదు జనమేమో బీభత్సగా ఉంటున్నారు నా సినింహంలో లేరు అంతమంది ఇది జూనియర్స్ గీనియర్స్ బ్రహ్మణుగా ఉన్నారు గోపియం ఆపల్గా ఉంటున్నాడు మనోడే కూల్గా ఉంటున్నాడు చాలా కూల్గా ఉంటున్నాడు వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ ద టీమ్ ఎస్పెషల్లీ వెంకటేష్ మహేంద్ర కోడెట్ అని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ పాసింగ్ టు శివ థ్యాంక్ యూ రవికుమార్ శాదు గారు యా శివనాగూ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం డైరెక్టర్ శివ గారు మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం అండి సముద్ర గారి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఏంటో ఆయన జర్నీ ఏంటి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అటు ప్రేక్షకులకి తెలుసు ఇండస్ట్రీలో ఉన్న మొత్తం ఆల్ సెలబ్రిటీస్ అందరికీ టెక్నీషియన్స్ అందరికీ సముద్ర అంటే సముద్ర గారి యొక్క ఎనర్జీ ఏంటి ఆయన యొక్క టాలెంట్ ఏంటి అందరికి తెలుసు సముద్ర గారు నేను ఎప్పటి నుంచో కదండి మా రవి సముద్ర గారు మీ అందరూ కూడా చాలా సంవత్సరాలుగా అంటే టోటల్గా చెప్పాలంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి మీ అందరం ఫ్రెండ్స్ సముద్ర అంటే నాకు చాలా 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 ఇష్టం ఎందుకంటే ఒక ఈ మధ్య ఎప్పుడైనా సరే రెండు రోజులు గ్యాప్ వచ్చినా మూడో రోజు కలవకుండా ఉండలేము తప్పకుండా మేము కలుస్తూనే ఉంటాము ఇద్దరం కూడాను అట్లాగే మా తమ్ముడు రవి కూడా మాతో బాగా ఇదిగానే ఉంటాడు మిగతా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే మంచి టీము ఆయన దగ్గర ఉన్నది మంచి టీము ఎందుకంటే ఆయన ఒక మంచితనం కాబట్టి మంచి టీము రామజన్మభూమి టైటిల్ నాకు చెప్పినప్పుడు నేను ఫస్ట్ అసూయపడ్డాను చాలా మంచి టైటిల్ అని అప్పుడు తర్వాత ఈ బయట టైట్ బయటికి వెళ్ళదు మా సర్కిలే కదా మా సముద్ర గారు కదా అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అది ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయింది బాయ్ అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ టీజర్ చూస్తే చాలా అద్భుతంగా ఉందండి టీజర్ కూడాను అది నిజంగా నాకైతే అసలు చాలా గొప్పగా ఉంది టీజర్ ఎంత బాగుందో సినిమా కూడా అంత అంత అంతకంటే అద్భుతంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయిద్ది మళ్ళీ మా సముద్ర గారు ఎనకట్టి సముద్ర అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ సో మచ్ దొరై రాజు గారిని మాట్లాడటంతంగా కోరుకుంటున్నాం ఇక్కడ అందరికీ నమస్కార అండి చాలా గ్యాప్ వచ్చింది ఒక్కసారి అందరూ మాట్లాడడం కన్నా వినే వాళ్ళ కొంచెం ఎనర్జీ కోసం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ జన్మభూమి అన్న ఈ టైట్లు అడి చెప్పారు ఎలా ఉంది ఈ టైటిల్ అంటే చాలా బాగుందన్న రిజిస్టర్ చేసుకుందాం వెంటనే అనగానే రిజిస్టర్ చేసిన తర్వాత సాంగ్స్ వినిపించారు సాంగ్స్ మరి ఇక్కడ ప్లే చేయలేదు రామ జన్మభూమి సాంగ్స్ రామ జన్మభూమి అనే దాని మీద ఒక టూ సాంగ్స్ చేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి మన రవిశంకర్ గారు చాలా అద్భుతంగా చేశారండి టూ సాంగ్స్ విన్నాను చాలా ఎక్స్ట్రానరీ ఉన్నాయి సముద్ర అన్న ఈ సినిమాని చాలా కష్టపడి అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు ఆయన సినిమా తప్ప వేరే వ్యాపకం లేదు సో సినిమా కోసం ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీస్తున్నారు జై సిద్ధార్థ్ నేను వీధి వీధి దస్ట్ స్ట్రీట్ ఆ సినిమాలో శర్వానంద్ని సోలో హీరోగా చేయడం జరిగింది అలాగే చైత్రం సినిమాతో శ్రీవిష్ణుని లాంచ్ చేయడం జరిగింది రీసెంట్గా పటార్పళ అనే సినిమాతో శ్రీమానస్ అనేక హీరోని ఇంట్రడ్యూస్ చేశాను అబ్బాయి తర్వాత ఊరిల్లిపోతామామా అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు పూటలకి అనే సినిమా రన్నింగ్లో ఉంది సో నాకు మళ్ళీ కనిపించిన అట్లాంటి ఒక కట్అవుట్ జయ సిద్ధార్థ్ సో నేను మళ్ళీ త్వరలో సిద్ధార్థ్తో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి నేను డీటెయిల్ చెప్తా సో మంచి హీరో అవుతాడు ఆల్రెడీ మురళీమోహన్ గారు చెప్పిన మామూలుగా చెప్పలేదు ఆయన చిర ఒక మామూలు కాంప్లిమెంట్ కాదు అది నిజంగానే సో ఆ రేంజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జన్మభూమి ఇది అందులోనట్టు ఐదు లాంగ్వేజ్ల్లో హిందీలో ఇంకా ఎక్కువ హిట్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని సముద్రానికి బాగా డబ్బులు వచ్చి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసి మళ్ళీ సింహరాశి మళ్ళీ శివరామరాజు మళ్ళీ ఎవరైతే నాకే ఇట్లాంటిది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ సముద్ర ఇస్ బ్యాక్ అన్నట్టు రావాలనే అంత కోరికతో ఉన్నాను కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అండ్ మల్లికార్జున గారు డైరెక్టర్ మల్లికార్జున గారు మాట్లాడుతుంది కోరుకుంటున్నాను అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు రావు సప్తగిరి ఎల్ఎల్బి డైరెక్టర్ని సముద్రన్న నేను చాలా సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మంచి ఫ్రెండ్స్ అండి ఆయనలో ఉన్న హ్యూమానిటీ కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ ప్రతి ఒక్కరిని చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎంత బాగా మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడి అంత బాగా రిసీవ్ చేసుకుంటారండి వీళ్ళకి అసలు గర్వం అనేది ఎక్కడ కనిపించదు ఆయనలో ఎంత అంటే నేను ఫోన్ చేశాను అనుకోండి అన్న ఎక్కడ ఉన్నామంటారు అన్న ఇక్కడ ఫిలిం నగర్లో ఉన్నాను ఆఫీస్లో ఉన్నానంటే రాన్న ఆఫీస్కి అంటారు వెంటనే ఆయన ఎన్ని ఏం టీజర్లు ఉన్నా సినిమాలు ఉన్నా సాంగ్స్ ఉన్నా అన్నీ నాకు చూపిస్తారు చూపించి ఎలా ఉందని అంటే చాలా ఆయన సినిమాలు అద్భుతమైన సినిమాలు తీశారు సింహరాశి శివరాం రాజు అసలు అద్భుతమైన సినిమా ఒక మంచి డైరెక్టర్ అండి చాలా మంచి డైరెక్టరు మంచి మాసివ్ డైరెక్టర్ అలాంటి డైరెక్టరు మన నిన్నే నాకు ఈ ఈ రామ టీజర్ చూపించారు చాలా బాగుందని చెప్పాను ఇప్పుడు మళ్ళీ త్రీ టైమ్స్ చూస్తే ఇంకా ఇంకా చూడాలనిపించింది కానీ పెద్దవాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు కాబట్టి లేకపోతే నేను ఇంకొక అందాం రందామనుకున్నాను నిజంగా చాలా బాగుంది టీజరు ఆయనకి బాగా డబ్బులు రావాలి అన్ని లాంగ్వేజ్లో మొన్న జై హనుమాన్ లాగా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది రాముడి సబ్జెక్టు ఈ మధ్య కార్తికేయ కానీ కృష్ణుడి సబ్జెక్టు జై హనుమాన్ ఆంజనేయ స్వామి సబ్జెక్టు ఇది కూడా రాముడు సబ్జెక్టు కాబట్టి టైటిల్ కూడా చాలా మంచి టైట్లు ఎనానమస్గా పెద్ద మంచి టైట్లు ప్యాన్ ఇండియా టైట్లు రామ జన్మభూమి అనేది ప్యాన్ ఇండియా టైట్లు అందరికీ అయోధ్య రాముడు ఎలా అంటే అలాంటిది టైట్లు అనమాట అందుకొరకు సముద్రాన్నకి ఆల్ ది బెస్ట్ చెప్తూ అలాగే హీరో జయ సిద్ధార్థ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ అన్న సముద్రాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డి రాజేంద్ర గారిని డైరెక్టర్ డి రాజేంద్ర రాజేంద్ర గారు ఇక్కడ వెళ్ళారు ఓకే రాజేంద్ర వస్తారు ఈ లోపు మనం కృష్ణబాబు గారిని మాట్లాడుస్తుంది కృష్ణబాబు ఆయన ఓకే అయితే ఇప్పుడు రెండు నిమిషాలు నేను చెప్తాను విక్కీ మాస్టర్ గారు మా ఫైట్ మాస్టర్ గారు ప్లీజ్ రండి అలాగే మా రమేష్ రమేష్ రామా అలాగే షరీఫ్ అన్న ప్లీజ్ రండి చాలా సీనియర్ జర్నలిస్ట్ అయినా ఎల్వేషర్ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకున్న మనిషి షరీఫ్ గారు రండి అలాగే ఆదిత్య ప్లీజ్ కమ్ అలాగే నా నెక్స్ట్ మూవీలో హీరోయిన్ అవ్యుక్త ప్లీజ్ కమ్ అలాగే వరంగల్ సీనా గారిని నా సినిమా సింహ రాశి టూ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈయన పదహారు వేల సాంగ్స్ రాశారు తెలంగాణ ఆంధ్ర ప్రపంచం అంతా తెలుసు చాలా గొప్ప కవి వరంగల్ అన్న సింహరాజ్ టూలో ఆల్రెడీ సాంగ్స్ అన్నీ ఫైనల్ చేసి పెట్టాం చాలా అద్భుతంగా చేశారు సో వరంగల్ సీనాన్ని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను యా నాకు చిన్నప్పటి నుండి సినిమా ఇండస్ట్రీకి పోవాలని కోరిక కానీ ఈ వయసు వచ్చిన తర్వాత ఇద్దరు అన్నల్ని మా బావని అమ్మ నాన్నని వాళ్ళని పోడగొట్టుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఒకటై నాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన సముద్రన్న ఊరికైనా నేను అన్నతోటి నా కోరిక నా చిన్నప్పటి నుండి సినిమా సంగీతం చాలా సినిమాలకు రాసిన దాసరి నారాయణరావు గారు నీకు రెండు సినిమాలు ఇస్తారా మ్యూజిక్ చేయాలని చెప్పన్నారు అన్నారు కానీ గురువుగారు లేరు కదా అంటే అదే స్కూల్ మనది నేను ఇస్తాను నీకు సినిమా అని చెప్పి వెంటనే మాటిచ్చు నిజంగా చాలా చాలా ధైర్యం నేను అప్పుడే పరిచయం నాకు సంగీతం ఇస్తా అని చెప్పి అనడం చాలా గొప్ప విషయం చాలా గొప్ప మనసు అది అంత మనిషి మనసు గెలుచుకోవడం ఆయన పక్క నిలుచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా రామజన్మభూమి దాంతోనే ఆ రామజన్మభూమి సినిమాతో వచ్చిన డబ్బులతో పదిహేను సినిమాలు తీస్తాడన్న ఖచ్చితంగా రామజన్మభూమి అనేది ఒకటైతే సంగీత దర్శకుల పాటలు ఆ పాటలే చెవులల్లోకి వెళ్ళి చేతులు వాటి తీసుకుపోయి కుర్చీలో కూర్చుని పెట్టి తెర మీద బొమ్మను చూపిస్తాయి అంత గొప్ప సంగీతం అన్న పాటలు రవిశంకర్ గారి పాటలు అట్లా సముద్రన్న మీరు ఎప్పటికీ మీ మీ విశాల హృదయం సముద్రం లాంటిది మా లాంటి నువ్వులు కలుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరంగల్ సీనన్న అద్భుతమైన సాంగ్స్ రాశారు అలాగే నేనే కాదు నేను నాలుగు సినిమాలు ప్రామిస్ చేశాను రెండు సినిమాలు ట్యూన్లు అన్నీ ఫైనల్ చేశాడు అలాగే నెక్స్ట్ మా శివన్న రవన్న అందరం నీకు తోడున్నాం ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మరొక నా చేతి నుంచి మంచి డైరెక్టర్లు నేను అన్నను కలిసింది రవన్న వాళ్ళ ఇంట్లో రవన్న రవన్న తీసుకుపోయి సముద్ర నితిలో పెట్టాడు కానీ నేను రవన్నకు దొరకకుండా అయిపోయినా నిజంగా నా అదృష్టం రవన్న మీ అందరి మధ్యలో నిలుచుకోవడం నాకు చాలా అదృష్టం అన్న మీరంతా నాకు అమ్మ నాన్న అన్నలై ఎప్పటికి నాకు సపోర్ట్గా ఉంటారని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ మా అనే షరీఫ్ గారు మాట్లాడతారు సీనియర్ జర్నలిస్ట్ అనేది కంటే కూడా యాక్చువల్లీ నాకు సినిమాతో అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో జందాల గారి దగ్గర నిలవంక సినిమాకు పనిచేసినప్పటి నుంచి నాకు సినిమా ఫీల్డ్తో అనుబంధం ఉంది అంతేకాకుండా హిందీ సినిమా ఇష్కువాజ్ తుంసీ అనే సినిమాను కూడా నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసాను తర్వాత మామూలుగా అందరికీ జ్ఞాపకం ఉంటుంది డైలాగ్ అది కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు అయితే కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్ అనేది ఆ డైలాగ్ కూడా నేను రాసిందే అది కూడా నా సీరియల్ పోలీస్ ఫైల్దే ఇప్పుడు పోలీస్ ఫైల్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పోలీస్ ఫైల్ కూడా నేను రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని అట్లే మొట్టమొదటిసారిగా ప్రొడ్యూసర్గా మారిన మా సముద్రాన్న మామూలుగా ఏంటంటే కాసులో గలకలతో మామూలుగా కలకలలాడుతూ అందరికీ మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను అందుకొరకే నేను కూడా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అన్ని రైటర్గా ఉన్నాను కాబట్టే మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అవతారంలోకి వచ్చాడు ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారంలోకి రావడం అంటే యాక్చువల్ ఏంటంటే డైరెక్టర్గా ఒక డైరెక్టర్గా అందరికీ మామూలుగా ఏంటంటే ప్రొడ్యూసర్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ఏంటి ఖర్చును ఎట్లా ఇచ్చేయాలి కర్టేల్ చేయాలి ఏం చేయాలి అనేది అన్ని రకాలుగా తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చారు కాబట్టి ఇంకోటి ఏంటంటే టీజర్ ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ రియల్గా చాలా అద్భుతంగా ఉంది నిజంగా ద క్రెడిట్ గోస్ట్ నందమూరి గారు ఐ బిలీవ్ నందమూరి హరిగారే టీజర్ని కట్ చేశారు అనుకుంటున్నాను చాలా బాగా కట్ చేశారు తర్వాత ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్ ఆల్సో ఇట్స్ అ వండర్ఫుల్ ఈ రామజన్మభూమి టైటిల్ ఎంత గొప్పగా ఉందో రామజన్మభూమి సినిమాతో మరిన్ని పది సినిమాలైనా మినిమమ్ దీనికి వచ్చిన లాభాలతోన మరి పదిని సినిమాలను తీయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ డైలాగ్ మీద నేను ఎన్ని సార్లు వాడుతూ ఉంటానంటే సాయి కుమార్ గారు ఎప్పుడు కనిపించిన నేను ఆడాలక్ తో పిలుస్తాను యా ఇంకా ఆసేపట్లో సో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత గారు ఈ కార్యక్రమాన్ని జాయిన్ అవబోతున్నారు వారికి వెల్కమ్ చేద్దాం ఆవిడ రాగానే ఎక్కడ ఓల్డ్ సిటీలో ఎక్కడ చూసినా ఆవిడే నడుస్తుంది ఆవిడ హవానే నడుస్తుంది ఈ మధ్య కాలంలో లెత్తి ఇంకా చూడబోతున్నాం మనం ఇప్పుడు అవ్యుక్త మా న్యూ హీరోయిన్ ఇండియా సీఈలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను థ్యాంక్ యూ అవ్యుక్త సో యు టూ ఆల్ ద బెస్ట్ జై ఆల్ ద బెస్ట్ సముద్ర సార్ అండ్ ది ఎంటైర్ టీమ్ అండ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవ్యుక్త గుడ్ లక్ ఫర్ యూ ఫిలం థ్యాంక్ యూ విక్కీ గారు ఇప్పుడు మా మాష గారు మా మాష గారు విక్కీ మాష్ గారు వెయ్యి సినిమాలు పైన చేశారు గొప్ప గొప్ప సినిమాలు చేశారు మాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మా రమేష్ దైట్ అందరికీ నమస్కారం సముద్ర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వచ్చి నాకు బాగా తెలుసు ఈరోజు ఉన్న చాలామంది డైరెక్టర్స్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు చూశాను ఈయన బాగా వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు నేను కూడా ఒక ఆరు ఏడు సినిమా డైరెక్ట్ చేశాను కాకిచ్చొక్క పోలీస్ అనే సినిమా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక కొత్త విధంగా ఏం చెప్పబోతున్నానంటే నాకు వచ్చిన సినిమా నేను ఆల్రెడీ డైరెక్టర్ పద్నాలుగు వందల సినిమా ఫైట్ మాస్టర్ నాకు వచ్చిన సినిమానే నేను ఐ అయితే ఒక డైరెక్టర్ ఒక డైరెక్టర్ సినిమా ఇవ్వటం అనేది ఇది ఈ ఫస్ట్ టైం ఉండొచ్చు ఎందుకంటే ఆయన డైరెక్షన్ అంటే నాకు అంత ఇష్టం సముద్ర గారి డైరెక్షన్ అంటే నాకు అంత ఇష్టం అందుకే ఆ సినిమా టైటిల్ మేము త్వరలో అనౌన్స్ అయిపోతున్నాం ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుని సముద్రానికి ఈ సినిమాలో మంచి డబ్బులు పేరు రావాలని కోరుకుని సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ గా మారిన అత్యద్భుతమైన వ్యక్తి సో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత గారికి ఈ కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు సమయాన్ని కేటాయించి ఇక్కడ ఈ చిత్రాన్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినందుకు మరొకసారి మీకు సాదరంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అండ్ అలాగే ఇప్పుడు రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ రిమైనింగ్ అందరూ డైరెక్టర్స్ అందరూ కూర్చోవలసిందిగా షరీఫ్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు శ్రీ రామ జన్మభూమి ట్రేజర్ రిలీజ్ ఫంక్షన్ అందరూ చూశారు ఈ ఫంక్షన్కి సముద్ర సార్ నాకు టూ డేస్ బ్యాక్ కాల్ చేసి రమేష్ నువ్వు కంపల్సరీ రావాలని చెప్పారు అసలు ఆయన ముందు నేను సముద్ర సార్ గురించి ఒక్క మాట చెప్తా చాలామంది డైరెక్టర్ల దగ్గర నేను చూశాను అందరూ కొంచెం ఏదో చూడడానికి కొంచెం గర్వంగా రకంగా నేను చూశాను కానీ సముద్ర సార్ ఎలాంటివారంటే నన్ను కూడా రమేష్ గారు రమేష్ గారు ఏంటి సార్ మీరు ఎంతటోడిని మీరు అంత పెద్దోళ్ళు నన్ను సార్ అనేది ఏంటి సారని నేను ఎన్నోసార్లు అన్నాను అలానే మా విక్కీ మాస్టర్ గారితో అన్న ఏంటి సార్ అసలు సముద్ర సార్ మరి ఇంత చిన్న పిల్లల్లాగా అంత మనస్తత్వం ఏం సార్ అంటే ఆయన జోబు నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నా సరే ఏం అని మనస్తత్వం అయింది అలా ఉంటాడు ఆయన మనస్తత్వం అని చెప్పి నాకు విక్కీ మాస్టర్ గారు చెప్పారు అలానే ఇంత మంచి మనసు ఉన్న మా సముద్ర సారు ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని చెప్పి మంచి స్టేజ్కి ఇంకా ఇంకా మంచి సినిమాలకు వెళ్ళాలని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్క్వాడ్ అనే మూవీలో నాకు ఈక్వల్ టు విలన్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అలానే ఇంకో మూవీలో కూడా విలన్ ఛాన్స్ ఇస్తానని చెప్పారు సముద్ర సార్కి ఎప్పుడు నేను రుణపనే ఉంటాను అలానే మా సార్ అసలు చెప్పాలంటే అసలు ఓల్ హార్టెడ్ మనిషి అనమాట సార్ థ్యాంక్ యూ సార్ నన్ను ఇంత దీనిగా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు అసలు మర్చిపోలేం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమా హిట్ అయ్యి మీరు ఇంకా మాకు మంచి మంచి చాన్సల్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మచ్ అండ్ మాధవి లత గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసే ముందు సముద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్ మేడం మనం మాట్లాడక ఓ ఓకే సరే సార్ బెస్ట్ ఓకే

Lights off, play the teaser. one and only man, one and only king, the real face of Dharma, Lord Shri Ram, one and only God, Jai Shri Ram. ప్రపంచంలోనే నంబర్ వన్ కంట్రీ అవుతుంది నన్నే కాదు మురకలేస్తున్న మా భారతదేశపు పౌరుల రక్తాన్ని కంట్రోల్ చేసే ఏకైక గీతం మా జాతీయ గీతం జనగణమైన పాడు భారత్ ద కింగ్డమ్ ఆఫ్ రామ రామ భూమి రామ జన్మ భూమి రామ జన్మ భూమి వన్స్ అగైన్

సో దట్ వాజ్ అబౌట్ రామ జన్మభూమికి సంబంధించిన టీజర్ ఐ హోప్ మాధవి లత గారికి యు లైక్ డిట్ ఐ హోప్ ఇంకా మనం ఆ స్పందన కూడా విందాము ఓకే సో నిజంగా నాకు తెలియదు విమెన్ ఎంతమంది పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు అని మేబీ మెన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే అని చెప్పాలి బట్ రీసెంట్ డేస్లో చాలామంది కాన్సన్ట్రేషన్ అట్టే వెళుతుందనమాట బికాస్ ఆఫ్ మాధవీలత గారి వాయిస్ సో ఆ వాయిస్కి ఆ రేంజ్ వినిపిస్తూ ఉంది అఫ్కోర్స్ ఎంతో డివైన్ లుక్తో అండ్ చాలా యూనో ట్రెడిషనల్గా కనిపించే ఆవిడ ఆవిడలోని పవర్ఫుల్ ఖాళీకా మాతను కూడా ఆవిష్కరించడం జరుగుతోంది సో తన స్పీచెస్లో మనం తను చూస్తూనే ఉన్నాం సో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మనందరం ముందుకి వస్తున్న మాధవీలత గారు తమ సమయాన్ని కేటాయించి ఇవాళ ఇక్కడికి విచ్చేస విచ్చేయడం చాలా 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 ఆనందదాయకం అని చెప్పాలి కోర్స్ రామ జన్మభూమి అనేది ఇవాళ ఇంతలా మనం మాట్లాడుకుంటున్నాం ఇన్నేళ్ల తర్వాత అంటే మనల్ని పాలించిన రాజు రాముడు మన దేవుడు రాముడు ధర్మాన్ని రక్షిస్తూ ధర్మ మార్గంలో మనల్ని ఒక కింగ్ మన రాముడు అలాంటి రాముడు గురించి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం ఇంత సంభరంగా వైభవంగా ఆ పండుగ జరుపుకుంటున్నాము అంటే దానికి ప్రత్యేక కారణం మన పిఎం మోదీ గారని చెప్పాలి సో మరి ఆ బీజేపీ నుంచి ఆవిడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం చాలా చాలా ఆనందదాయకం సో మరి ఆలస్యం చేయకుండా మన ఎంపీ అభ్యర్థి మాధవి లత గారిని సగౌరవంగా వేదిక మీద రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఆవిడని ప్లాంట్తో ప్లాంట్ ప్లాంట్తో సముద్రగారిని వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ జై సిద్ధార్థి కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం యా గారి ఫ్యామిలీని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో యా కెన్ యూ కీప్ ఇట్ సైడ్ యా ఒక ఫోటో తర్వాత మనం స్పీచ్లోకి వెళ్దామండి వన్ ఫోటో ఆప్ మ్యామ్ ఒక నిమిషం యా ఒక ఫోటో ఆప్ మ్యామ్ హీరో అండ్ ద డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ టీమ్ ఎస్ యా రిమైనింగ్ పీపుల్ కూడా ఈ టీమ్కి సంబంధించి జన్మభూమి రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ అందరు కూడా జాయిన్ అవసరం కోరుకుంటున్నాం టీమ్ ఆఫ్ రామ్ జన్ రామ జన్మభూమి అందరు కూడా ఈ ఈ రామ జన్మభూమికి సంబంధించిన టీం అండి వేదిక మీ రండి ఓకే ఒక ఫోటో అయిపోయిన తర్వాత మనం మాధవీలత గారి మాటలు విందాం ఎడిటర్ నందమూరి హరిగారిని కూడా అండ్ వెంకట్ గారిని కూడా డిఓపి వారిని కూడా జాయిన్ అవసరంగా కోరుకుంటున్నాం ఓకే సో యా ఇప్పుడు ఆలస్యం చేయకుండా మాధవీల దగ్గర మాట్లాడేసి కోరుకుంటున్నాం శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామవరాననే రామచంద్రుడి పేరు చాలా మనోహరమైనది అంటే ఆయన పేరు తలుచుకున్నంతనే సంతోషము ఆనందము ఉత్సాహము ఆహ్లాదమే రావడమే కాకుండా ఆయనది ఒకసారి నామం తలుచుకుంటేనే సహస్ర నామాలు తలుచుకున్నంత విలువైనది బలమైనది అని శివుడు రాముడు గురించి చెప్పడం జరిగింది అందుకే శివ ఉవాచ అని ఈ మాట చెప్తారు విచిత్రమైన విషయం ఏంటి అని అంటే ఈరోజు పొద్దున్న నాకు కర్నల్ భిక్షపతి అని ఫోన్ చేశారు ఆయన అన్నారమ్మా మీకు రెండు విషయాలు చెప్పాలి తల్లి చాలా ముఖ్యమైనవి అని ఏంటండి అని అంటే ఆయన ఎవరో నాకు తెలీదు నేనెవరో మా సహాయం తెలిసి ఉండొచ్చు నంబర్ నుంచో తీసుకొని నాకు ఫోన్ చేశారు కశ్మీర్లో అంట వీళ్ళు ఆర్మీ మిలిటరీ మిలిటరీ ఫోర్సెస్ ఉన్నప్పుడు రాళ్ళు ఇసరే వాళ్ళంట అప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే ముఖాల మీద విసురుతుంటే ఫేస్ షీల్డ్స్ ఇచ్చారంట ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు కదా అని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద రాళ్ళు ఇసిరే అంట అప్పుడు వాళ్ళకు ప్యాడ్స్ ఇచ్చారంట మోకాళ్ళకి గారు ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఎత్తేసారో రాళ్ళు వేసేవాళ్ళు లేరంట రెండు స్టోర్ రూమ్కి వెళ్ళిపోయాయంట అంతకన్నా చాలా పెద్ద విషయం ఉంది ఇది వరకు వాళ్ళకి అక్కడ నైంటీ సిక్స్ బెటాలియన్లో వాళ్ళకుండే హాస్పిటల్లో రోజుకి కిలోల కిలోల బుల్లెట్స్ వీళ్ళు మన ఆర్మీ వాళ్ళు పాప వచ్చేవాళ్ళు వాళ్ళకి తీస్తూ ఉండేవాళ్ళు ఈరోజు అక్కడ డాక్టర్స్కి వర్క్ షట్డౌన్ అయిపోయి వాళ్ళని ఇంకొక చోట రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించేశారంట అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ధర్మం కోసము నిస్వార్థంగా నిలబడిన నాడు ఎంత మార్పుని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇంకా ఇది మనది కాదేమో ఈ దేశం మీద ఉన్న ఈ కిరీటం కానీ ఆ ఈ దేశానికి తలకైలా ఎలా కనిపిస్తూ ఉంటుంది మనకి కశ్మీర్ ఆ పైన ఆ వంకర ఉండేది ఆ చక్కడిది ఒక కిరీటంలా ఉంటుంది మనం కరెక్ట్గా కనుక చూడడం జరిగితే సో దేశానికి అటువంటి ఆ తలకాయి దాని మీద కిరీటం ఇంకా మనది కాదేమోనని అందరూ నిర్ణయించుకున్నా కూడా ఎక్కడికి పోలేదు దేశం తలకాయ దేశాంతే దాని కిరీటం దాని కిరీటం అని అటువంటి అద్భుతమైన కర్మయోగి మోదీ గారు మనందరి అదృష్టం ఆయన కాంటెంపరీస్గా ఉండడం అంటే ఆయన ప్రధానమంత్రిగా మనకి ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు భారత భూమి మీద జీవించి ఉండడం మన అదృష్టం అయితే రామ జన్మ భూమికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎంతోమంది దేవుళ్ళు ఎన్నో పరంపరలు ఇక్కడ ఉన్నాయి రాముణ్ణి మాత్రమే ఎందుకు మనం అంతగా పొగుడుతాము అంతగా ఆయన గురించి మాట్లాడుకుంటామంటే మనందరికీ ఆయన ఒక విష్ణు అని తెలిసినా కూడా మనందరిలాగే ఒక సామాన్యమైన మానవ జన్మను ఎత్తి భూమి మీద ఉండే ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందిని అని అనుభవించాడు చాలామంది ఎన్నో రకాల ఆయన మీద సవాళ్ళు విసిరారు ఆక్షేపించారు అంటే పీపుల్ హ్యావ్ ఇన్సల్టెడ్ ఈవెన్ ది క్యారెక్టర్ కాల్డ్ రామా అంటే మనకేమవుతుందంటే అరిగిన బాధలు అరగని బాధలు అని రెండు ఉంటాయి తిండి ఎక్కువైతే ఓ బాధ తక్కువైనా కూడా ఓ బాధ మా తమ్ముడు ఎప్పుడూ అంటాడు ఏదన్నా బాధ వస్తే వాడికి అరిగిన బాధన అరగని బాధన అని అడుగుతుంటాడు అంటే మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే ఏముందిలే మేము ఉంటే చేసేవాళ్ళమే ఆ స్థానంలో ఆ అదేం పెద్ద కష్టం మాలాగ జీవిస్తే తెలుస్తుంది వీళ్ళకి కానీ రామచంద్రుడిని లాగా మళ్ళీ జీవించడం అంటే అసంభవానికి దరిదాపుల్లాంటిది ఇంకొక రామచంద్రుడు ఈ భూమి మీద పుట్టి అంత ధర్మబద్ధంగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ధర్మబద్ధంగా పట్టుకొని బతకడం జీవించి అందరినీ కూడా బాధ్యత పట్ల మెప్పించడం చాలా కష్టం ఒక్కొక్క చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు రామాయణం ఘట్టంలోది అందరూ ఏమనుకుంటామంటే రామచంద్రుడు దశరథ మహారాజుకి ఒప్పేసుకొని అయ్యో నాన్న అని ప్రేమతో ఉండి ఆయన అడవికి వెళ్ళిపోయాడని అనుకుంటాం తండ్రికి చెప్పిన మాట వినే కొడుకు అనుకుంటాం అంతకన్నా చాలా లోనాంతర్యం ఉంది ఆయన ఆ రోజు వాళ్ళ నాన్నగారు రెండు రోజుల ముందే మెంటలీ డిసైడ్ అయిపోయాడు దశరథ మహారాజు ఏమని ఇంక నాది రిటైర్మెంట్ టైం వచ్చేసింది రాముడికి ఎలాగో పటాభిషేకం చెయ్యాలని ఒక్కసారి ఆ మెంటాలిటీ వచ్చాక ఇంక మళ్ళీ మన రాజ్యం పరిపాలించలేము అంటే అలసట వచ్చేసిందని దాని అర్థం రాముడు కనుక ఆ నిమిషంలో అడవికి వెళ్ళవలసి వస్తే ఏళ్ళు అయోధ్యకు రాజు ఉండడు సో ఆయన మధ్యలో ఆయన ముందు రెండు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నాన్న మాట విని నేను అడవికి వెళ్ళిపోతే పద్నాలుగు సంవత్సరాలు రాజు ఉండడు సో దట్స్ వెరీ డేంజరస్ ఎవడన్నా వచ్చి దాన్ని ఆక్రమించుకోవచ్చు మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు లేదా ఇక్కడ ఉండిపోయాను అనుకో నాకేం వినాల్సిన అవసరం లేదు ఓ రకంగా నేను రాజు అయిపోయాను మీరు రిటైర్ అయిపోయారు దీన్ని చూసుకోవాల్సిన వాడిని నేనే ఏ టైప్లో ఔరంగజేబ్ టైప్లో ఔరంగజేబ్కి ఎవరు రాజ్యం ఏలే తీసేసుకున్నాడు ఔరంగజేబ్ అలా తీసుకున్నాడు అనుకోండి ఆయన ఆయన ఆపేవాళ్ళు ఎవరూ లేరు కానీ ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు ఆ ధర్మ సూక్ష్మం మీకు చెప్తాను ఈరోజు ప్రతి ఒక్కడు రాజు ఆజ్ఞకు బద్ధుడు ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సిటిజన్ ఆ రోజు రామచంద్రుడైనా ఈరోజు మనమైనా సో రామచంద్రుడు ఒకటే ఆలోచించాడు నేను ఫస్ట్ ఎవరు రాజు కొడుకుని కాదు రాజు రాజే రాజు తర్వాత ప్రతి ఒక్కళ్ళు సిటిజన్స్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ వస్తుంది ఈరోజు కనుక నేను ఒక చక్క చక్కటి నాగరికుణ్ణి కాలేకపోతే ఒక చక్కటి సిటిజన్ని నేను కాకపోతే రాజ్యాన్ని తీసేసుకుంటాను రేపొద్దున నన్ను చూసి ఎంతమంది సిటిజన్స్ నా మాట వినరు వాళ్లకు నేను ఆదర్శప్రాయమైన సిటిజన్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు అవ్వచ్చు నా ఫస్ట్ లెవెల్ ఏంటి ఒక చక్కటి నాగరికుడు అవ్వడం నేను ఈ నాగరికుడిని అవ్వను నష్టం ఎవరికి నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నాడు తనకు తాను ఒక చక్కటి ఒక అక్కడ ఉన్న నాగరికుడు కనుక ఒక చక్కటి నాగరికుడు అంటే రాజు మాట వినని వాడైతే వాడికే నష్టం కలుగుతుంది అని బాధ ఆయనకి అయ్యో వాడు కనుక మాట వినకపోతే ఎదగడే నా ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాజు మాట వినాలి రాజు మాట వినాలంటే రాజు ముందు మాట వినేవాడయ్యి ఉండాలి రాజయ్యేదానికన్నా ముందు కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు నాశనమైనా పర్వాలేదు కానీ ఆ తర్వాత జీవిత పర్యంతమంతా రామరాజ్య స్థాపితం చెయ్యవచ్చు అనుకున్నాడు అటువంటి పుణ్య భూమి ఇది విధంగా దస్ యంగ్ మ్యాన్ ఐఎమ్ షోర్ యూ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ దట్ రామరాజ్యం ఇన్ ద మూవీ అంటే ఒక నాగరికుడు ఎప్పుడు కూడా ఒక సిటిజన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ హాస్ టు బీ అ గుడ్ సిటిజన్ రామరాజ్యం ట్రైలర్ వేసిన ఆ చిన్న బిట్లో కూడా ప్రతి చోట ఆ హీరో అనే క్యారెక్టర్ తనదైన వంతైన దేశభక్తిని వ్యక్తపరుస్తూనే వస్తున్నాడు అది రాముడి లక్షణము అటువంటి లక్షణాన్ని ప్రదర్శించినప్పుడు రామరాజ్య స్థాపితం అవుతుంది అటువంటి వారే మన మోదీ గారు రామరాజ్య స్థాపితం కావాలంటే రాముడిలాగా ఆలోచించగలగాలి రాముడిలాగా ఆలోచించడం ఏంటి అని అంటే ఐఎమ్ఐ గుడ్ సిటిజన్ నా రాజుని నేను వింటున్నానా నా రాజుతో నేను ఉన్నానా ఆ రోజే ఈ వ్యక్తి తాను ఒక నాగరికుడి నుంచి సిటిజన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఎదిగినప్పుడు హీల్ బీ ప్రైజ్డ్ ఎస్ అ గుడ్ యాక్టర్ ఎస్ అ గుడ్ ఫాదర్ ఈవెన్ విమెన్ దెస్ నో జెండర్ బయాజియర్ జెండర్కి సంబంధించింది కదా ఒక గుడ్ డాక్టర్ అవ్వాలన్నా లాయర్ అవ్వాలన్న ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా ముందు ఒక గుడ్ సిటిజన్ అవ్వగలగాలి ఐమ్ సో ష్యూర్ ఈ సినిమాలో డైరెక్టర్ గారు అండ్ ఈవెన్ మ్యూజిక్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి చాలా అద్భుతంగా ప్రేరేపితంగా ఉండింది సో ఈ మూవీలో మనం అందరం చూడాల్సిన ఒక అద్భుతమైన విషయం క్యారెక్టర్లో ఏంటి అని అంటే

సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామరాజ్యంలాగే ఉండాలని కోరుకుంటూ అలా ఇలాంటి చక్కటి డైరెక్టర్లు యాక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు ఇక్కడ ఉండే భారతదేశంలోని ప్రజలకు రామరాజ్యం స్థాపితం చేసేలాంటి నాగరికులను అయ్యేలాంటి ప్రోత్సహించే సినిమాలు తీయాలని నేను సదా రామచంద్రుణ్ణి కోరుకుంటూనే ఉంటాను జై బొలోసి రామచంద్రికి జై థ్యాంక్ యూ మాధవీ లత గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు ఎంత బిజీగా ఉండి వచ్చినందుకు మేమందరం మీరు మిమ్మల్ని ఎంపీగా చూడాలని కోరుకుంటున్నాం చూస్తున్నాం అలాంటి రామరాజ్యంలో మాధవి లత గారు ఎంపీ అవ్వాలని మేము అందరం కోరుకుంటూ అలాంటి రామరాజ్యంలో మంచి మంచి పనులు మీరు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ అలాగే ముఖ్యంగా హీరోని కూడా అమ్మ ఉన్నప్పుడు రెండు మాటలు మిమ్మల్ని కూడా మాట్లాడాలని కరెక్ట్ జై విల్ స్పీక్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడికి విచ్చేసిన మా కాళికాదేవి ఇక్కడ ఉన్న సమస్త రాక్షసులను చండాడ్డానికి వచ్చిన మన హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ డాక్టర్ మాధవి లత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్ ఈ రామరాజ్యంలో మీరు ఎంపీగా గెలిచి ఈ ఇక్కడ ఉన్న రాక్షసులు మొత్తం చండాడి చరిత్రను మళ్ళీ రాయాలని కోరుకుంటున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సినిమా అలాగే ముఖ్యంగా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని నెక్స్ట్ నేను ఎంపీగా చూస్తున్నా శ్రీరాముడు ఆశీస్సులతో మేమందరం అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు రాముడు గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్రతి విలేజ్లో రామాలయం ఉంటుంది భగవంతుడు రాముడు కానీ మానవుడు ధర్మంగా ఎలా బ్రతకొచ్చు అని చెప్పి వచ్చిన అవతారమే శ్రీరాముడు అది ఒక దేశానికి రాజుగా తల్లిదండ్రులకి గొప్ప బిడ్డగా భార్యకి గొప్ప భర్తగా అన్నదమ్ములకి గొప్ప అన్నగా అలాగే స్నేహితులకి ఒక గొప్ప మిత్రుడుగా ఇట్లా ఎన్నో ఆయన జీవితంలో నిదర్శనం అన్నమాట ఇవన్నీ మానవాళికి ఆ రోజునే చూపించాడు ఒక మానవుడుగా ఉండి ధర్మాన్ని బ్రతికినంతకాలం ఎలా బ్రతకొచ్చు అని చెప్పిన ఒక గొప్ప ధర్మానికంటూ అది ఒక రూపం ఉందంటే అది శ్రీరాముడే ఆ దాన్ని ఆదర్శంగా తీసుకొని అమ్మన్నట్టు ఇందాక ప్రతి సిటిజన్ ధర్మం ఒక మంచి సిటిజన్ అవ్వాలి అది ఎవరో ఎవరో నుంచి కాదు మన బ్లడ్లోనే ఒక నిజాయితీ ఒక ధర్మం పుట్టిన గడ్డకి ఒక కృతజ్ఞత ఇలా ఉండాలనేటువంటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు సో అటువంటి రామరాజ్యం అటువంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన రాముడు పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు పాడి పంటలు సుభిక్షంగా పంటలు పండినాయి వర్షాలు సకాలంలో కురిసిన ఈ దేశం అంతా ఎంతో సుభిక్షంగా ఉంది అలాంటి ఒక సుభిక్షమైనటువంటి సందర్భం ఈ రోజున వచ్చింది ముందు ముందు ఇంకా వస్తుంది యాక్చువల్గా దీన్ని అయోధ్యలో టెంపుల్ నిర్మించక ముందు నేను తీసాను స్టార్ట్ చేశాను మేడం రామాలయం అక్కడ ఎప్పుడైతే విటికిరాయి పడుతుందో రామ మందిర్ నిర్మవుతుందో ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ అవుతుందని చెప్పేసి సో అదే సుమన్ గారి నుంచి చెప్పినటువంటి డైలాగు ముఖ్యంగా ఈ సినిమా నుంచి నేను చెప్తుంది ఏంటంటే జన్మభూమి అనే దాంట్లో ఆ రోజున రాముడు ఎంత గొప్ప అందుకే వన్ అండ్ ఓన్లీ మ్యాన్ వన్ అండ్ ఓన్లీ కింగ్ అని చెప్పింది ఎందుకంటే అందుకే అనమాట ఆయన ఒక రాజుగా పరిపాలించిన ఈ దేశంలో ఈ రోజున ఒక మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి పరిపాలన వస్తుంది అందరూ సుభిక్షంగా ఉంటారు అని నేను కోరుకుంటూ అలాగే రామ మందిరం ఎన్నో సంవత్సరాలుగా లేదు అటువంటిది ఇలా మళ్ళీ పునర్నిర్మాణమై నిర్మితమైంది కాబట్టి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ అవుతుంది ప్రతి సిటిజన్ ఒక రాముళ్ళ తయారవ్వాలి ధర్మంతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ రాజకీయాల్లోకి యువత ముఖ్యంగా రావాలి అని ఈ సినిమాలో ఇస్తున్నటువంటి గొప్ప సందేశం సో థ్యాంక్ యూ సో మచ్ ముందు ముందు ఇంకా చాలా ఉంది భారతదేశం నూట ముప్పై కోట్ల మంది భారతీయుల అభిమానం ప్రతీక శ్రీరామ్ మందిరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ మధువీలత గారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా గర్వంగా అనిపిస్తుంది డెఫినెట్గా ఈసారి కాబోయే అన్నాను ఈసారి ఎంపీ అని నేను పైకి పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆకాంక్షిస్తున్నాను ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం రిమైనింగ్ పీపుల్ అందరినీ కూడా మా గారికి మరొకసారి తన ఇంత ఇంత బిజీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుందాం ఓకే ఇంకా కార్యక్రమం అయిపోలేదు జై సిద్ధార్థ్ స్పీచ్ ఉంటుంది సో ఒకసారి అది కూడా మనం విందాం బట్ మాధవీలత గారు తమ సమయాన్ని ఇప్పటికీ అసలు ఇలాంటి టైంలో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఇచ్చినందుకు మరొకసారి ఆవిడకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ డెఫినెట్గా ఇంత పవర్ఫుల్ లేడీని మనం ఇంకా అతి తొందరలో ఎంపీగా చూడబోతున్నాం చూడాలని ఆశిద్దాము అండ్ ఇక్కడే వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం మిగతా వాళ్ళని సో ఫస్ట్ జై సిద్ధార్థ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఆలస్యం చేయకుండా అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఎంపీ మాధవిలత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మా గురువు గారు మాగంటి మురళీమోహన్ గారికి అండ్ ఇండస్ట్రీలో ఉన్న నా ఫేవరెట్ డైరెక్టర్స్ బి గోపాల్ గారు ఏఎస్ రవికుమార్ గారు అండ్ డిఎస్ రావు గారు దామోదర్ ప్రసాద్ గారు అండ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అండ్ ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సింహరాశి శివరామరాజు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సేవకుడు పంచాక్షరి మహానంది ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని ప్రేక్షకులకు అందించిన మా వి గారి డైరెక్షన్లో నా రాముడి పేరుతో వచ్చిన రామ జన్మభూమి సినిమాతో నేను హీరోగా లాంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది నా మొదటి స్టెప్ మీరందరూ నన్ను ఆదరించి హీరోగా సక్సెస్ చేపిస్తారని కోరుకుంటూ అండ్ మోహన్ గారు ఒక గొప్ప మాట అన్నారు స్టార్టింగ్ టైంలో చిరంజీవి గారిని చూసినట్టు నన్ను చూసినట్టు ఉంది అనడం అనేది చాలా గొప్పగా ఉందండి ఇట్స్ ఏ బిగ్ కాంప్లిమెంట్ ఆయన ఆశీర్వాదాలు నిజమవ్వాలని కోరుకుంటూ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమా కుటుంబాలని ప్రేక్షక దేవుళ్ళకు చేర్చే వారధి లాంటి మా మీడియా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు నన్ను కూడా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని నేను కూడా మీ ఫస్ట్ మీ జర్నలిజం కుటుంబ సభ్యుడిని ఐ వాజ్ ఏ జర్నలిజం స్టూడెంట్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ జర్నలిజం మేనేజ్మెంట్ ఇన్ ఐఐబిఎం న్యూఢిల్లీ సో ఫస్ట్ మిమ్మల్ని మెన్షన్ చేయాలని నా కోరిక అండ్ ఆల్సో మన సినిమాకి వస్తే సో రాముడు గీసిన ఈ అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఎప్పుడు ట్రాక్ తప్పినా సరే హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప సైనికుడు ఈ ట్రాక్లోకి వచ్చి ట్రాక్ని సెట్ చేయడానికి వస్తాడు అలాగే ఈ జనరేషన్లో నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప రాజు అండ్ ఆల్సో చిన్న చిన్న రాక్షసులు ఉన్న ట్రాక్ తప్పించిన ఈ దేశాన్ని కాపాడడానికి కొత్త కొత్త యువత వచ్చి రాజకీయాల్లోకి రావాలి ఈ దేశాన్ని మార్చాలి ఈ దేశాన్ని ట్రాక్లో పెట్టాలని మా సినిమా లైన్ చెప్తూ ఉంటుంది సో గొప్ప గొప్ప యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి యువతని మొత్తం ట్రాక్లోకి నింపడానికి ఒక నిర్దేశకులు కావాలి అలాంటి ఒక సబ్జెక్ట్ మీద మా సినిమా మాట్లాడుతుంది అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ తొందరలో రామ జన్మభూమి యొక్క రిలీజ్ డేట్ మీకు అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రేక్షకుల్ని ఇక్కడ టీవీలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని నేను కోరుకునేది ఒకటే మన తెలుగు ప్రేక్షకులు ఇండియన్ సినిమా ప్రేక్షకులు చాలామంది హీరోలకి మీ గుండెల్లో స్థానం ఇచ్చి చాలా పెద్ద స్టార్స్ని చేశారు అలాగే మీ గుండెల్లో నాకు కూడా ఒక చిన్న స్థానం ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ జై భారత్ జై భారత్ థ్యాంక్ యూ జై సిద్ధార్థ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా మనం రిమైనింగ్ మ్యూజిక్ నచ్చిందా అని రవిశంకర్ గారు అడుగుతున్నారు అండ్ ఆల్సో సో సారీ అండ్ అనే కమ్ సో సారీ అనే టెన్షన్లో మర్చిపోయా అండ్ ఫస్ట్ ఈజీ అండ్ నాకు ఈ ఓరర్ మొత్తానికి హీరోని నెక్స్ట్ లెవెల్కి లేపింది ఏదైనా ఉందంటే అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య చెప్తా జై కోసం నేను కూడా చెప్పాలి చిన్నప్పటి నుంచి నా దగ్గర వస్తుండేవాడు నా కంపోజిషన్స్ అన్ని వాడు అన్నీ నీతో చేయాలి అప్పటి నుంచే స్పిరిట్ హీరో అవ్వాలి హీరో అవ్వాలి హీరో అవ్వాలి అనేది జై నీ కళ నిజమైంది కాబట్టి నువ్వు పెద్ద హీరో అవ్వాలి మురళీమోహన్ గారు చెప్పినట్టే డెఫినెట్లీ ఆ క్వాలిటీస్ అన్నీ నేను ఉన్నాయి కాబట్టి అలాగే మా నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ వెంకట్ గారు షూటింగ్ జరిగిన ఫస్ట్ డే ఆయన నాకు చెప్పిన మాట సుదీప్ గారితో ఎనిమిది సినిమాలు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు ఆ రికార్డ్ని ఇద్దరం బ్రేక్ చేయాలి సార్ అని చెప్పాను మీరు మాటిచ్చారు ఖచ్చితంగా చేయాలి సార్ అలాగే మా సినిమా పెద్ద మా ఫ్యామిలీకి పెద్ద నందమూరి హరి గారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ చాలాసార్లు మీరు చేసిన సపోర్ట్కి అండ్ ఆల్సో సముద్ర గారు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి దగ్గర దగ్గర ఆయన దగ్గరే పెరిగాను మా గురువు గారు మై ఫాదర్ ఫిగర్ ఎవ్రీథింగ్ ఆయనే నాకు సినిమాలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నేను ఏమైనా నేర్చుకున్నానంటే సముద్ర గారి దగ్గరే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ సో మీ సినిమాకి ఎస్టెండర్గా పనిచేసా మీ సినిమాకి డిజైనర్గా పనిచేసా మీ టీంలో పనిచేసా ఇప్పుడు మీ మీ చేతుల మీద కానీ మీ ప్రొడక్షన్లో మీ డైరెక్షన్లో హీరో అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ థ్యాంక్ యూ ఎవరివాన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ అమ్మా విజయమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అలాగే మా ప్రొడ్యూసర్స్ ముగ్గురు రండి కోటేశ్వరరావు గారు ఆదిత్య ప్లీజ్ కమ్ కెమెరామ్యాన్ గారు శ్రీ వెంకట గారు రెండు అన్నయ్య అవ్యుక్త హనీ ప్లీజ్ హరి నందమూరి హరిగారు అలాగే మా బ్యానర్ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి ఒకటి ఈ రామజన్మభూమి వరదరాజు గోవిందం ఇండియా సిఇ సింహరాశి టూ ఇలా మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి మా నుంచి ముఖ్యంగా ఈ సినిమాకి ఇంట్రడ్యూస్ అవుతున్న మా జై నా పెద్ద కొడుకులాగా మా పెద్ద కొడుకు డెఫినెట్గా గొప్ప హీరో అవుతాడు ఈ రోజున ఎంతమంది వచ్చి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు టేజర్ చూసాం అదిరిపోయింది ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ జై ఫ్యూచర్లో గొప్ప హీరో కావాలని ఎంతమంది ఆశీస్సులతో ఆ కళామ తల్లితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా పెద్ద హీరో అవుతాను అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మా కృష్ణ జట్టి హీరో అలాగే స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆదిత్య ఈ సినిమాలో మంచి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు అలాగే వరదరాజ్ గోవిందంలో చేస్తున్నాడు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాకి ఈ అన్ని సినిమాలకు కెమెరామ్యాన్గా మా అన్నయ్య శ్రీ వెంకట గారు చాలా మంచి కెమెరామ్యాన్ ఆయన మంచి మంచి సినిమాలు చేశారు ఇప్పుడు చూశారు ఎంత బాగుందో ఫోటోగ్రఫీ అలాగే నందమూరి హరి గారు నా ప్రతి సినిమా ఆయన ఎయిటర్గా చేశారు ఇట్లా వీళ్ళతో పాటు ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ చండీకి ఇంట్రడ్యూస్ చేసాం బ్రహ్మాండంగా చేశాడు కంటిన్యూ అవుతూ ఉన్నాం ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అలా వరంగల్ సీన్ గారు ఎక్కడున్నారు బయటన్నారా ఓకే సో ఇట్లా ప్రతి ఒక్కరికి అలాగే మా కాజాన్నకి అన్నకి మా కోటేశ్వరావు గారికి శ్రీహరికి ప్రతి ఒక్కళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గీత గారికి చాలా థ్యాంక్స్ గీత గారు రండి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గీత గారు నా అన్ని సినిమాలకు మీరే ఉండాలి కంటిన్యూషన్ చెప్పేసా థ్యాంక్ యూ మీరు వస్తే అంత శుభమే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎంతసేపు ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సముద్ర మూవీస్కి సముద్ర గారికి అండ్ టీమ్ అందరికీ రామ జన్మభూమి టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ టీజర్స్ చాలా చాలా బాగుంది లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇంకా పోలడాన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం ట్రైలర్ ఉంది అండ్ ఆడియో లాంచ్ ఉంది అక్కడ మాట్లాడుకుందాం ఎవరైనా మిస్ అయితే డెఫినెట్గా అక్కడ యాడ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన మురళీమోహన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ చాలామంది ఇక్కడికి విచ్చేశారు వారికి అండ్ డైరెక్టర్స్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండ్ ఎస్పెషల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న మాధవి లత గారి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ వెయిట్ చేయండి రామ జన్మభూమి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ అందరి ముందుకు వస్తుంది అండ్ డెఫినెట్గా మీడియా వాళ్ళందరూ కూడా ప్రేక్షకుల వరకు దీన్ని చాలా చక్కగా ప్రమోషన్స్ చేసి చేర్చాలని అండ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం ఎప్పుడు థియేటర్స్ ని పలకరించినా డెఫినెట్గా మీ మీ ఆశీర్వాదం సక్సెస్ రూపంలో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ అందరికి అండ్ ఇవాళ ఇక్కడ ఉన్న వెన్యూలో కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం చాలా బాగా అనిపించింది మీ జోష్ అండ్ మీ ఉత్సాహం కూడా సో మీ సపోర్ట్ ఎప్పుడు మంచి మనిషి అయిన సముద్ర గారికి మంచి మనిషి అనేది యాడ్ చేసేస్తే అయిపోతుందండి అయిపోతుంది ఆయన పేరు పక్కన ఎందుకంటే ఆయన మంచి మనిషి సో సముద్ర గారికి మంచి విజయం ఈ చిత్రం ద్వారా అంది ఆ విజయం కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటూ ఉన్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై యూ మీడియా దిస్ ఈస్ గీతా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్క నిమిషం అండి చివరిగా అందరూ బయలుదేరే ముందు ఒక చిన్న మాట ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఐదేళ్ళు మన తిండి నుంచి మనం బ్రతికే బ్రతుకు వరకు నిర్ణయించే ఒక నాయకుడిని ఎంచుకోవడం ఒక కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన హక్కు ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి ప్రతి ఒక్కరు బద్ధకంగా ప్లీజ్ ఇంట్లో కూర్చోకండి మీ నాయకుడు సరైన నాయకుడిని మీరు ఎంచుకోకపోతే మీ జీవితంతో పాటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రతి ఒక్కరు నష్టపోతారు దయచేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి ఒక మంచి రాజుని ఈ దేశానికి తీసుకురండి ఈ రాష్ట్రానికి తీసుకురండి మీ ఊరికి తీసుకురండి థ్యాంక్ యూ సో మచ్ ఓట్ ఎవరీవన్ అండ్ నా ఫేవరెట్ సుమా గారి తర్వాత అంతకంటే ఫేవరెట్ అయిన మా గీతా భగత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ యాంకరింగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ఆల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్